సిద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మా యేసు క్రీస్తు ప్రభు మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృప చేత ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాపాడారు నాయన ఈ దినమందు మరొకసారి పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు నాయన ప్రభు మరొకసారి నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దినము ఈ సమయము నేను చూడలేదు కానీ నాయన మీరే ఈ యొక్క సమయాన్ని తండ్రి అందుకొరకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు నిశ్చయముగా ఈ సమయము ఈ సంఘ ఆశీర్వాదకరంగా మీరు చేసి మహిమ పొందమని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం తండ్రి మికిలి బలహీనుడను ప్రభు నన్ను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నాతో మాతో మీరే మాట్లాడండి ప్రభువాని యొక్క ఆత్మకార్యము మా మధ్యలో జరిగించి ప్రతి వారిని కూడా మీరే బలపరచండి అలాగే మీ దాసులు అరుణ్ కుమార్ పాస్ట్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన స్వస్థత కొరకై వందనాలు ఇంకా సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగు చేస్తున్నారని మేము నమ్ముచున్నాం కుటుంబం విషయంలో మీరు చేసిన ఎన్నో కార్యాలను బట్టి మీకు వందన ప్రభు గొప్ప సహాయము ప్రతి వారి పట్లను మీరు జరిగించి మీరే మహిమ పొందుకోండి యేసుక్రీస్తును మీ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము ఆమె మనందరం అలాగే నిలబడి ఉండగా మార్క్స్ వార్త పదహారవ అధ్యాయంలో నుంచి వాక్యాన్ని చదువుకున్నా నేను చదువుతాను మీరందరూ కూడా దయచేసి గమనించండి మార్క్స్ వార్త పదహారవ అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనియ మరియకు మొదట కనబడేను ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసరి కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయింది పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తి పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును ఏలయనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలతో మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైనది ఏదైనాను త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను ఇలాగూ ప్రభు అయిన వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆశనుడాయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిది ప్రభువు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుతూ వచ్చిన సూచిక క్రియలను వాక్యమును సిద్ధపరచ స్థిరపరచబ స్థిరపరచుచుండేను ప్రభు తన వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక అందరూ కూర్చోనండి దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం అలాగే ప్రభు నన్ను ప్రేమించి ఈ సమయంలో మీ మధ్యలో ఉండటానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఏ సైకి వందనాలు తెలియపరుస్తున్నాను అూయా అలాగే ప్రేమతో నన్ను చేర్చుకొని మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మరి పాస్టర్ గారికి పాస్టమ్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి అలాగే సంఘ పెద్దలైన వారందరికీ మరి ప్రతి వారికి కూడా పేరు పేరు చొప్పున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి నేను విజయవాడలో ఒక చిన్న పరిచర్య జరుగుతూ ఉంది ప్రియులారా అయితే నేను కూడా కొన్ని సంవత్సరాలుగా వేమగిరి రావటం లు మీటింగ్లో కలుసుకోవడం ఇలాగా ఉండటం వలన మరి పాస్టర్ గారితో సహవాసం చేయడం వలన ఎన్నో రీతులుగా నేను కూడా దీవించబడ్డాను బిలారా కొంచెం గట్టిగా ఆమెం చెప్పండి ఎందుకని అంటే నేను తొంభై ఒకటో సంవత్సరంలో మనసు పొందాను చాలా బాధలు ఇబ్బందులు అనేకమైన సార్లు మరణం దాకా వెళ్ళాను అయితే నా జీవితంలో నాకు శాంతి సమాధానం నెమ్మది లేదు అయినా నేను ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయన పనిలోనే సాగుతూ ఉన్నాను మరి ఎప్పుడైతే పాస్ట్ గారు నా దగ్గరికి రావడం మొదలుపెట్టారో అప్పటి నుంచి తెలియని ఏదో ఒక నెమ్మదిని నేను పొందుకున్నాను బ్రిలారా అట్లాగే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అనేకమైన సేవకులు మీటింగులు ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూసి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను నేర్చుకొని నేను ముఖ్యంగా వాక్యంలో స్థిరపడడానికి దేవుడు చాలా సహాయం చేశాడు అలాగే నా సంఘము కూడా వాక్యంలో స్థిరపడడానికి దేవుడు చాలా సహాయం చేశాడు దేవునికి మహిమ కలుగుని కాక మరి ఇలాగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు మరి నేను మొన్న పాస్టర్ గారి గురించి ఆలోచిస్తూ చాలా దిగులుగా ఉన్నాను అలాంటి సమయంలో ఒక వారం నువ్వు కూడా వెళ్ళమని దేవుడు నన్ను ప్రేరేపించాడు నేను వెళ్తే నేను ఏం వాక్యం చెప్పాలన్నాను ఎప్పుడో పదిహేను సంవత్సరాల కిందట ఈ యొక్క అంశాన్ని నేను ఒకసారి చెప్పాను తర్వాత అప్పటినుంచి మొన్న ప్రభువు గుర్తు చేసే వరకు నాకు మరలా ఆ అంశం నాకు గుర్తలేదు అందుకని మరలా నేను ఆ యొక్క వాక్యాన్ని తీసుకోవడం జరిగింది ప్రియులారా కాబట్టి కొద్దిసేపు మనందరం కూడా దేవుని వాక్యాన్ని విందాం మరి యొక్క సమయంలో చాలామంది పాస్టర్లు అందరూ కూడా పాస్టర్ గారికి బలహీనంగా ఉన్నందుకు అందరిలో కూడా ఒక గొప్ప ఐక్యత వచ్చిందనమాట అందరూ పాస్టర్లు అందరూ ఎలా ఉందో పాస్టర్ గారి కానీ ఫోన్ చేయటం బాగానే ఉందంటాం సరే ప్రార్థన చేద్దాం అంటాం అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం మీద ఈ ఐదు రకాల పరిచర్యలో ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర నాలుగు వందల మంది పైనే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారనమాట అందుకని పాస్ట్ గారు ఇప్పుడు చెప్పారు కదా ప్రార్థన చేసిన సావుకులందరూ అందనాలని అందుకని ఒకసారి ప్రార్థన చేసిన ఆ శావుకులందరూ బట్టి ఒకసారి గడికి చాపులు దేవుని భయపడదాం హాలే లూయా ఆలే లూయా అట్లాగే మరి వాళ్ళందరూ కనపడకుండా ఉంటారు మీరందరూ కనపడేటట్టు ఉంటారు మిమ్మల్ని బట్టి కూడా మరి చాలా సంఘాలు సంతోషపడతా ఉన్నారు మీరందరూ కూడా ప్రార్థన చేసి మరి క్రమముగా డేకన్స్ వాక్యం చెబుతున్న ఆదివారం మీరందరూ రావడం వెళ్ళడాన్ని బట్టి అనేక మంది చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు కాబట్టి మరి మీరు చూపిన ఈ శ్రద్ధను బట్టి కూడా అనేక మంది శావకులు సంతోషపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించును గాక మరి వాక్యంలో ఏమని రాయబడిందంటే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించునూయా కాబట్టి మీరందరూ నిజమైన స్నేహితులేనా ఆమె ఏం చెప్తారా మీరు విడవకుండా ప్రేమించే వాళ్ళేనా నిశ్చయంగా ఆ వాక్యాన్ని మీరు నెరవేర్చారు అంతే ఆమె నలెలుయ మరి ఆపదలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పరిస్థితిలో సాతానుడు శ్రమలు పెడతా ఉంటాడు మరి అయితే ఈ యొక్క వేమగిరి సహవాసానికి ఇలాంటి ఒక శోధన వచ్చింది అయినా ఈ శోధనలో మరి మీరెవ్వరు కూడా నిరుత్సాహపడకుండా మీరందరూ ప్రార్థన చేస్తా ఈ కార్యంలో జయం పొందినందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించనుగాక ఆమె ఎవరు ఎవరు ఎన్ని ప్రార్థనలు చేసినా అండి ముఖ్యంగా మొట్టమొదటిగా సంఘం ప్రార్థన అనేది చాలా ముఖ్యం అన్నమాట ఎందుకని వాక్యంలో ఏం చెప్పబడింది ఒకసారి ఒక మాట చదువుతారు అందరు కూడా మార్క్ మత్స్య వార్తలో నుంచి ఒక మాట చదువుదాం మత్స్సు వార్తలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుదాం మత్స్సు వార్త పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయంలో నుంచి పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుదాం నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదువు పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని అని నేను మీతో చెప్పుచున్నాను అలే లూయా ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట చూసారా పాతాల లోకములు దాని ఎదుట అంట మరి నిజముగా మీరందరూ కూడా ప్రార్థించి ఎంతగానో దేవుని దగ్గర పెనుగులాడి మరలా గారిని మన మధ్యలో ఇలాగ నిలబడేలాగా మీరందరూ శ్రద్ధ చూపించినందుకు ఈ వాక్యము ఈ సంవత్సరము మన మధ్యలో దేవుడు నెరవేర్చాడు ప్రియులారా పాతాలలో ఉన్న దెయ్యాలన్నీ ఓడిపోయింది పాతాలలో ఉన్న దెయ్యాలన్నీ పారిపోయింది దేవుడు తప్పకుండా తన కార్యాన్ని మన మధ్యలో జరిగించాడు ప్రియలారా అందరు గట్టి దేవుని స్తోత్రం చెప్తారా అందరూ సంతోషంగా ఉన్నారా ఆమెన్ హలో చూడండి ప్రియుల మనం ఆశతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తాడంట ప్రియుల అమెరికా దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి ఒక బాధకుడు వెళ్ళి అక్కడ బాధ చేస్తూ ఉన్నప్పుడు ఒక టాపీ పని చేసే వ్యక్తి ఆ బాధకుడి దగ్గరికి వచ్చి అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథం నాకు కావాలి నాకు ఇచ్చేయండి అన్నాడు అంట ఆయన అన్నాడంట ఇది నేను వాడుకునే పరిశుద్ధ గ్రంథం బ్రదర్ ఇది నేను నీకు ఇవ్వను కాబట్టి నీవు ప్రార్థన చేయి నేను మరలా వచ్చినప్పుడు నీకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వస్తానని ఆ యొక్క సహోదరుడికి ఆ బాధకుడు మాటిచ్చాడు ఈ సహోదరుడు కూడా తన కొరకు ఆ బాధకుడు వస్తాడని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొస్తాడని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు నిజంగానే ఆయన రెండు సంవత్సరాలకు వెళ్దామనుకున్న వ్యక్తి నాలుగు సంవత్సరాలు పెట్టిందంట నాలుగు సంవత్సరాలకు ఆయన అయ్యి ఆ సహోదరుడి కోసం ఒక కొత్త బైబిల్ కొని దాని మీద అతని పేరు రాసి ఆ బైబిల్ని ఒక షూట్ కేసులో పెట్టుకొని ఆయన చాలా ఆశతో ఆ యొక్క సహోదరుడికి ఆ బైబిల్ తీసుకొని వెళ్తూ ఉన్నాడంట ఈ టాఫీ మేస్త్రి కూడా ఆ యొక్క సముద్రం వడ్డుకు వచ్చి ఆ సముద్రం అంట నదంట దేహనంగా చూస్తూ ఉండేవాడంట ఇప్పుడు వస్తాడా ఆ పాదరి ఆ ఫాదరి వస్తే నాకు బైబిల్ తెస్తానన్నాడని ఆయన కూడా దేయనంగా చూస్తున్నాడంట నిజంగానే ఈ యొక్క వ్యక్తి బయలుదేరాడు ఆ సూట్ కేసు అన్ని తీసుకొని ఇంగ్లాండ్కి వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేశంలో ఒక మిసైల్ ప్రస ప్రయోగిస్తున్నప్పుడు అది పొరపాటుగా ఈ బాధకుడు వచ్చే షిప్పు మీద పడి ఆ షిప్ అంతా కాలిపోయింది అందులో ఉన్న సామాన్లన్నీ చల్లచెదురైపోయినాయి ఈ టాపీ మేస్త్రి కూడా ఆ వార్త తెలిసింది అయ్యో ఏదో ఒక షిప్పు కాలిపోయిందంట అని అయినా అతను నది దగ్గరే ఉండి చాలా ఆశతో ఎదురు చూస్తున్నాడంట ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి నీళ్ళలో ఒక సూట్ కేసు తేలుకుంటా వస్తున్నట్టు కనపడిందంట ఈ టాపీ మేస్త్రి ఇది ఏమై ఉంటుందా అని చూస్తున్నాడంట ఆయన తీరా ఆయన దగ్గరికే వచ్చింది అది దాన్ని అది ఆయన ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో ఇతని పేరు రాసి పరిషత్ గ్రంథం ఉందంట ఏమండి ఆయన ఆశ తీరడానికి జరిగిన సన్నివేశానికి ఏమైనా సంబంధం ఉందా కానీ దేవుడు అలాగా ఆశపడే వారిని దేవుడు తృప్తిపరుస్తాడంట బిలారా వారి ఆశని దేవుడు తీరుస్తాడంట కాబట్టి మీరు కూడా ఒక ఆశతో సంఘానికి రావాలి పోయిన సంవత్సరం జనవరి ఫస్ట్కి ఫాస్ట్గా రా అంశం చెప్పారు మీకు ఎక్స్పెక్టేషన్ తో రండి అని నిజమేనా ఎంతమంది గుర్తుంది మరి ఒక అద్భుతమైన దైవజనుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా ఎక్కడన్నా మీటింగ్ జరిగినప్పుడు ఏదైనా ఉంటే పాస్టర్ గారికి అసలు నచ్చదు ఎవరైతే ఏదైనా రెండు మాటలు చెప్పారో మళ్ళీ ఊరుకురైన తర్వాత అయినా సరే ఏదోటి వాళ్ళు ఎందుకన్నా అట్లాగను అంటారు కానీ మీరందరూ చాలా గొప్ప ధన్యులై ఉన్నారనమాట అంటే ఒక వాక్యం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలాంటి ఒక దేవుని కొరకు కష్టపడే సేవకుని దేవుడు మనకి ఇచ్చాడు మనకిచ్చాడు బిలా వైసైకి గాక ఆయన చాలా కష్టపడతాడనమాట దేవుని పని అంటే ఆసక్తి ఎంతో దూరమైనా సరే వెళ్ళి ఆ పని చేయాలనే ఒక తపన గొప్ప విషయం ఏంటో తెలుసా చాలామంది కొరకు సేవకుల కొరకు రకరకాలుగా డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఆయన ఒక్క రూపాయి కూడా ఆయన సొంతగా దేనికి ఖర్చు పెట్టుకోరు అందరూ చప్పలు కొడతారు ఒకసారి చాలా జాగ్రత్తగా ఉంటారు పాస్టర్ గారు అయితే ఈ విస్తారమైన ప్రయాణాలు నైట్లు నిద్ర లేకపోవడం ఈ కార్యాలన్నిటి వలన మరి ఇలాగ పాస్ట్ గారు ఆరోగ్యం దెబ్బతిండి వచ్చింది అయినా పర్వాలేదు దేవుడు తప్పకుండా ఆయన్ని మరలా బలపరుస్తాడు మనం ప్రార్థనలు వృధాగా పోగిపోలేరా ఏసైకి కలిగిన గాక మరి ఇప్పుడు నేను చదివిన ఈ యొక్క అంశం పేరేంటంటే న్యాయ విచారణ అందరు చెప్పండి ఒకసారి గట్టిగా న్యాయ విచారణ మీరు చాలా రకాల అంశాలు విన్నారు మీకు చాలా విషయాలు తెలుసు అయితే ఈరోజు నేను చెప్పే ఈ అంశం స్వస్థత గురించి ప్రవక్త స్వస్థత గురించి చెప్పిన ఒక కార్యం అన్నమాట అందుకని మీరు అందరూ కొంచెం నెమ్మదిగా జాయిగా ఈ మాటలు వినాలి ఫ్రీగా అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అలో లూయా ఎందుకనంటే మీరు జాగ్రత్తగా వింటే మీరు చాలా మేలు పొందుతారు గొప్ప స్వచ్ఛతను పొందుతారు అందుకని వాక్యాన్ని వినేటప్పుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు అలో మరి ఈ యొక్క న్యాయ విచారణ అనే యొక్క అంశాన్ని అరవై నాలుగవ సంవత్సరంలో ప్రవక్త దీన్ని ప్రసంగించారు ఆయన ఈ యొక్క అంశానికి ఈ భాగానికి ఆయన ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఈ తొమ్మిదో వచ్చినం నుంచి ఇరవయ వచ్చిన వరకున్న ఈ యొక్క వాక్యము రోమన్ కెథలిక్ వారు ఏం చేశారంటే ఇది ఆత్మ ప్రేరేపణ కాదు అని చెప్పారంట అలాగే ఈ యొక్క బైబిల్ రాసిన ఈ తర్జుమాదారుడైన స్కోఫీల్డ్ అంటే కింగ్ జేమ్స్ అని ఈ స్కోఫీల్డ్ అని డేట్స్ అని అన్నీ ఉన్నాయి కదా అట్లాగే ఈ స్కోఫీల్డ్ అన్న ఆయన ఏం చేశాడంటే ఈ తొమ్మిదో వచ్చిన నుంచి ఈ ఇరవయో వచ్చిన వరకు ఉన్న వాక్య భాగము పురా పురాతనమైన ప్రతులలో లేదు కాబట్టి ఇది ఎంతవరకు నమ్మశక్యమైనది అనే ఒక డిస్కర్షన్ ఆయన బయటికి తీసుకొచ్చాడు దాన్ని రోమన్ క్యాథలిక్ వారు ఇంకా బలపరిచారంట దానిని ఒకరోజు అమెరికాలో ఒక న్యూస్ పేపర్లో వేశారు దానిని ప్రవక్త గారు చదివారు చదివి ఆయన దానికి సమాధానం చెబుతూ ఈ యొక్క అంశాన్ని ఆయన బోధించారు నూతన నిబంధన అంతా కూడా కంపోజ్ చేసింది అన్ని వరుసగా పెట్టింది ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్ అనమాట అలా లూయా ఆ యోహాన్ దగ్గర పాలికార్ప్ అనే ఆయన ఉన్నాడు ఆయన ఈ తొమ్మిదో వచ్చిన నుంచి ఈ ఇరవై వచ్చిన వరకున్న వాక్యం మీద ప్రసంగం చేశారంట అది ప్రవక్త గారు విన్నారు అలాగే ఐరేనియస్ ఈ తొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకున్న వాక్య భాగం మీద ఆయన కూడా ప్రసంగించారని అది కూడా ప్రవక్త విన్నాడు మార్టిన్ ఆయన కూడా ప్రసంగించాడు అది కూడా ప్రవక్త విన్నాడు అందుకని ప్రవక్త ఏమంటున్నాడంటే ప్రపంచము రోమన్ కెథోలిక్ వారి యొక్క మాటను తీసుకొని వాక్యాన్ని ఎప్పుడు కూడా అవమానించవద్దు అన్యాయపు తీర్పు తెరచవద్దు వాక్యం పక్షంగా ఎప్పుడు కూడా దేవుడే ఉండి దేవుడే వాక్యానికి నిజమైన తీర్పునిస్తాడు అంటున్నాడు ఏసైకి మహిమ గలుగుని కాక మరి ప్రవక్త చాలా వర్తమానాలు చెప్పినప్పుడు ఆయన కొన్ని కథలు కథలుగా చెప్పారనమాట సపోజ్ మోషేని గురిచిన బోధ అనే వర్తమానం ఉందనుకోండి అది ఒక డ్రామా లాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే చుట్టబడిన కానుక అని వర్తమానం ఉందను అది కూడా ఒక డ్రామాలాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లాగే ఈ యొక్క న్యాయ విచారణ అనే ఈ వర్తమానాన్ని ఒక కోర్టులో జరిగిన సంభాషణలాగా ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు హలో లూయా చూడండి ఇప్పుడు ఈ యొక్క కోర్టులో మన యొక్క ఈ భవనమే కోర్టు అనుకుందాం ఈ భవనంలో ఉన్న మీరందరూ కూడా జడ్జిలై ఉన్నారనమాట అందరు గట్టికి దేవుని స్తోత్రం చెప్తారా మీరందరూ కూడా జడ్జి గారనమాట రేపొద్దున వధువు కూడా భవిష్యత్తులో సింహాసనం మీద ఉండి ఆయన పక్కన కూర్చొని తీర్పు తీర్చబోతా ఉంది ప్రియలారా అందుకనే ప్రవక్త మనకి అంత గొప్ప ఆధిక్యతని ఇచ్చారన్నమాట ప్రభు స్తోత్రం కలిగిని కాక చూడండి అందరూ కూడా ఆ యొక్క రోమన్ కేతులకి మాట విని ఈ వాక్యము ఆత్మ ప్రేరేపితమైనది కాదు రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థత పండడం ఏమిటి అది జరగని పని అని రకరకాలుగా అందరూ కూడా అభ్యంతరం పెడుతూ ఉన్నారంట అలాంటి సమయంలో ఒక సన్నివేశం జరిగింది ఒక యవనస్థుడు బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాడు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంది ఆ యొక్క తల్లికి ప్రమాదం ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోకపోతే ఆ బైబిల్ ట్రైనింగ్లో ఉన్న యవనస్తుడికి వాళ్ళు టెలిగ్రామ్ పంపారంట మీ అమ్మకు బాగలేదు అర్జెంటుగా రమ్మని సరే అతను క్లాస్ నుంచి వచ్చాడు సాయంకాలం అన్నీ కూడా చదువుకొని ఉదయాన్నే వెళ్దామని రెడీ అవుతున్నాడు మరలా ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది ఏం పర్వాలేదు మీ అమ్మకి తగ్గిపోయింది నువ్వేమి తొందరపడవలసిన అవసరం లేదు అని అతను సంవత్సరం తర్వాత మరలా ఇంటికి వచ్చాడంట ఇంటికి వచ్చి అమ్మ నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు చాలా కంగారు పడ్డాను ఎందుకని మరలా నేను బయలుదేరినాక వద్దని చెప్పారు అనగానే ఆ తల్లి చెప్తూ ఉందంట అయ్యా ఆ ఊరు చివర కొంతమంది పేదవారు ఒక చిన్న డ్రమ్ము పట్టుకొని పెట్రమాన్స్ లైట్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు వారిలో ఒక ఇద్దరు సహోదరి వచ్చి నా కొరకు వారి యొక్క పాస్టర్ గారిని తీసుకొని వచ్చారు ఆయన నూరి రాసి నా మీద చేతులుంచి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే నాకు స్వస్థత వచ్చిందని ఆ తల్లి చెప్పిందంట ఆయన అంటున్నాడు అమ్మా అదంతా చాలా తప్పు మాసం మా యొక్క కాలేజీలో ఏం చెప్తున్నారంటే ఆ తొమ్మిదవ వచ్చిన నుంచి ఇరవై వచ్చిన దాకా అది ఆత్మ ప్రేరేపితమైన వాక్యం కాదు ఆ వచనాలకు పరిశుద్ధాత్మకు ఏమీ సంబంధం లేదని మా ఇన్స్టిట్యూట్లో మాకు బోధిస్తున్నారు అన్నాడంట ఆ తల్లి చప్పట్లు కొడతా ఎగురుతుందంట అమ్మ ఏమైంది ఎందుకు నువ్వు అలాగా సంతోషంగా ఉన్నావు అప్పుడు ఆమె అంటుందంట ఈ వచనాలు ఆత్మ ప్రేరేపితము కానివని తెలిస్తేనే దేవుడు నన్ను ఎంత స్వస్థపరిస్తే నిజముగా ఆత్మ ప్రేరేపితమైన వాక్యాన్ని బట్టి దేవుడు నన్ను ఇంకా ఎలాగా ఆయన బలపరుచునో కదా అన్నాను దేవుని స్తోత్రం గాక కాబట్టి చూడండి ఈ లోకంలో ఉన్న ఆల్ డినామినేషన్స్ ఆత్మ ప్రేరేపించబడని మాటల దగ్గరే ఉండిపోయారు కానీ దేవుడు వధువును ప్రేమించి ఆయన ఆత్మ ప్రేరేపితమైన మాటలను మనకిచ్చాడు ప్రియులారా ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్పగలరా నిజంగా మీ ఆత్మ ప్రేరేపించబడతా ఉందా వాక్యం వింటున్నప్పుడు మీ ఆత్మ బలపరచబడతా ఉందా అయితే అందరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా మీరేమో కానండి పాస్ట్ గారు యూట్యూబ్ తీసేస్తా నాకు కోపం వచ్చినప్పుడు అలా అన్నప్పుడు మా గుండెలో రాయిబడిపోయేది అమ్మాయి యూట్యూబ్ తీసేస్తానని మన పరిస్థితి ఏంటి వాళ్ళం అన్నమాట నాకు ఒక చిన్న సంఘం ఉన్నారు వాళ్ళు ఎవరు యూట్యూబ్ చూడరు ఏ ఎక్కడికి వెళ్ళరు అనమాట నేనేం వాక్యం చెప్తానో అదే చర్చి గ్రూపులోకి పాస్టర్ గారు పెళ్లి ప్రసంగం ఒకటి మాత్రమే ఫార్వర్డ్ చేస్తా ఇంక ఏం పెట్టడం ఏదైనా ఈ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నప్పుడే దాన్ని చర్చి గ్రూప్లో పెడతామన్నమాట ఎందుకని అంటే అమూల్యమైన సంగతులు అన్నమాట గారు ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఓ తెలంగాణలో ఉన్న అనేక మంది ప్రేరేపించబడతా ఉన్నారు ప్రియులారా ఆంధ్రాలో ఉన్న అనేక మంది ప్రేరేపించబడతా ఉన్నారు ప్రియులారా ఇదంతా కూడా ఆత్మ ప్రేరేపితమైన పరిచర్య ఉన్నది ప్రియులారా ఇదేదో ఆశామాజ పరిచర్ కాదనమాట ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మేము మీటింగ్ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు గబుక్కుని గదిలోకి వెళ్ళిపోతాం చాంతారో నేను జాన్సనో మా మోసేనో ఎవరో ఒకళ్ళు వెళ్ళగానే గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు మళ్ళీ తలుపు సౌండ్ చేయకుండా కామ్గా పక్కకు వస్తాం ఎక్కడికి వెళ్ళినా ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రతి పనిని కూడా ఆయన ఇప్పటి వరకు జరిగిస్తూ వచ్చాడు ప్రియులారా అందుకని దేవుడు నిశ్చయంగా ఆయన పట్ల గొప్ప కార్యం చేశాడు ఏసైకి మహిమగలిగిన గాక మనం ప్రకటించుకునే వాక్యమే ఆత్మ ప్రేరేపితమైన వాక్యం అంట ఒక ముజ్లిం అతను అమెరికా దేశానికి వెళ్ళాడంట ఆయన ఒక ఇంజనీర్ ఒక క్రైస్తవుని కలిశాడంట ఏమయా ఏమిటి మీరు దేనిని నమ్మారు మేము ఏసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని నమ్మాం ఆ యొక్క ఇంజనీర్ అంటున్నాడంట రెండు వేల సంవత్సరాలు సుమారుగా అవుతుంది మీ యేసుక్రీస్తు లేచాడని ఇంకా ప్రపంచంలో ఎవరికి తెలీదు అదే మా మహమ్మద్ ప్రవక్త లెగిసినట్లయితే ఇరవై నాలుగు గంటల్లోనే ప్రపంచమంతా తెలిసిపోతుంది అన్నారంట ఈ క్రైస్తవుడు అన్నాడంట ఓ సహోదరుడా యేసుక్రీస్తు ఎప్పుడో లేచి ఆయన మా హృదయాల్లో సజీవుడిగా ఉన్నాడు ఇది ఆత్మ ప్రేరేపితమైన కార్యమే కానీ ఇది అందరూ నమ్మే కార్యము కాదన్నాడు అండి ప్రియులారా దేవుని స్తోత్రం కలిగిన కాక ఇట్లాగా నీ ఆత్మ ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు దేవుని పని చేయకుండా దాన్ని పక్కకు దోసేశావంటే నువ్వు ఒక మంచి నూతనమైన ఆశీర్వాదకరమైన కార్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అర్థం అనమాట అందుకని ఆత్మ నేను ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో దాని ప్రకారంగా నువ్వు నడిచావంటే దాని ప్రకారంగా నువ్వు దేవుడికి లోబడ్డావంటే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు బ్రిలారా చూడండి ఇది న్యాయ విచారణ మన అంశం పేరు ఒకసారి అందరూ చెప్తారా మీరు అందరు ఏమై ఉన్నారు కొంచెం గట్టిగా చెప్పండి మీరందరూ జడ్జి గారనమాట ఇప్పుడు ఈ యొక్క కోర్టులో కేసు వేస్తున్నారంట ఆ ఒక పక్షాన లాయర్ గారు దెయ్యం జడ్జి గారి ముందు ఒక పక్క ఒక పక్షాన లాయర్ గారు దెయ్యం ఇంకొక పక్షాన లాయిర్ గారు పరిశుద్ధాత్మయ్య ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు ఈ యొక్క దెయ్యం తరపున సాక్షులు వాక్యాన్ని కొట్టేయాలని వాక్యాన్ని మార్చేయాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేసు వేశారు అందులో మొట్టమొదటిగా ఒక సాక్షిని పిలిచారంట ఆ సాక్షి పేరు ఏంటంటే అసహన పరుడు ఏం పేరంటండి అసహన పరుడు అంట అతని పేరు అతను వచ్చాడు ఆ ఏమయా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఆయనన్నాడు అయ్యా వీళ్ళు పరిషత్ గ్రంథంలో ఈ మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై వచ్చిన వరకు నిజమని నమ్ముతున్నారు చాలా కార్యాలు వాళ్ళు స్వస్థతలని అలాగని ఇలాగని ప్రజలను భ్రమపరుస్తూ ఉన్నారు అయితే నాకు ఎలాంటి స్వస్థత రాలేదు నేనొక సువార్థికుణ్ణి ఆ అసహన అసహనపరుడు ఆయన చేసే పని ఏంటంటే స్వార్థికుడు అండి ఆయన నేను ఒక సువార్థికుణ్ణి నేను ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను కానీ ఈ లేఖన భాగం వల్ల నాకేమీ ప్రయోజనం లేదు నాలో ఎలాంటి ఆత్మ కదలిక లేదు కాబట్టి ఈ యొక్క తప్పుైన వాక్యాన్ని కొట్టివేయాలని నేను కోరుకుంటున్నానని జడ్జి గారి ముందు అసహనపరుడు తెలియపరిచాడు మరలా లాయర్ దెయ్యం గారు రెండవ వ్యక్తిని పిలిచాడు ఆయన పేరు ఏంటంటే ఆయన పేరు అంట ఆయన ఎవరంటండి అనుమానితుడు అతను వచ్చి ఏం చెప్పాడంటే ఒక వాక్యాన్ని చదివించాడంట ఏమిటా వాక్యము ఒకసారి మనం కూడా చదువుదాం చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో నుంచి పన్నెండవ వచ్చిన నుంచి చదువుదాం నా సహోదరులారా యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏదన్నా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టి పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనా నువ్వు రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపాలి చూడండి ఇప్పుడు ఈ యొక్క అసహనపరుడు ఆయన ఈ అనుమానితుడు చెప్పిన మరలా ఈ యొక్క వాక్యాన్ని చూపించాడు ఏమంటున్నాడంటే ఎన్నోసార్లు మాకు ఇలాగ ప్రార్థన చేశారు ఆయనకి టీబీ ఉందంట ఆయనకి ఏముందంటండి టీబీ అయితే ఇప్పటి వరకు కూడా ఆ టీవీ నాకు తగ్గలేదు కాబట్టి ఈ వాక్యము ఎంతవరకు నమ్మదగిన వాక్యము ఈ వాక్యాన్ని నమ్మడానికి వీల్లేదు కాబట్టి ఈ వాక్యాన్ని మీరు తొలగించాలని నేను కోరుతున్నానని ఆయన జడ్జి గారి ముందు ఆయన తెలియపరిచాడు చూడండి మరలా మూడవ వ్యక్తిని కూడా పిలిచారంట ఆయన ఎవరంటే అవిశ్వాసి గారు ఆయన పేరేంటి ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకుంటారా అందరూ ఒకసారి అసహనపరుడు గారు అనుమానితుడు గారు అవిశ్వాసి గారు ప్రవక్త అంటున్నారు ఈ ఆత్మలు చాలా ప్రత్యేకమైనవి ప్రతి కాలంలో కూడా ఈ ఆత్మలు పనిచేస్తూనే ఉన్నాయంట బ్రీదారా ఈ అవిశ్వాసి గారు ఆయన రహస్య విశ్వాసి ఆయన ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధనకు వెళ్ళే వ్యక్తి కాదు ఏదో రహస్యంగా ఉండి అవి అవి చూస్తా అట్లా అట్లాగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు కానీ ఆయన ఒక నిజమైన విశ్వాసి కాదు అయితే ఆయన కూడా ఏంటంటే కాలు నొప్పిగా ఉందంట ఆయనకి ఎవరు ప్రార్థన చేసినా ఆ కాలు నొప్పి తగ్గట్లేదంట ఆయనకి అందుకని జడ్జి గారు ఈ వాక్యాలన్నీ కరెక్ట్ కాదండి ఈ వాక్యాలన్నీ కూడా నిజము కాదు కాబట్టి తప్పకుండా వీటన్నిటినీ కూడా మీరు తొలగించాలని వాళ్ళు ఎంతో కోర్టులో పోరాటం ఉన్నారు ప్రియలారా అయితే చూడండి ఈ యొక్క వాదనంతా జడ్జి గారు విన్నారు వీళ్ళు యొక్క చెప్పే ఈ మాటలు అసహనపరుడు అనుమానితుడు అవిశ్వాసి వీళ్ళు చెప్పే కార్యాలు ఈ లేఖన భాగాలన్నీ కూడా జడ్జి గారు చూస్తూ ఉన్నారు చూడండి ప్రతి కాలంలో కూడా సైతానుడు ఇలాగే వాక్యం మీద నేరారోపణ చేస్తూ ఉంటాడంట ప్రియులారాం ప్రతి కాలంలో ఇలాగే విశ్వాసుల మీద సైతానుడు నేరారోపణ చేస్తూ ఉంటాడండి అండి ప్రియుల ప్రతి ఒక్క దేవుని పిల్లలకు దేవుని ప్రజలకు సైతానుడు ఏదో ఒక ఆటంకాన్ని పెడతానే ఉంటాడంట ప్రియుల అలాగే ఈ యొక్క సమయంలో ఆ దెయ్యం లాయర్ గారు కూడా లేచి జడ్జి గారికి చెప్తూ ఉన్నారండి ప్రియులారా ఓ జడ్జి గారు వీళ్ళందరూ కూడా ఏడుగురు దోతలు అంటారు ఆ దోతల పేర్లు బైబిల్లో లేవు కాబట్టి ఎలాగ దాన్ని నమ్మేది నమ్మశక్యము కాని మాటలు వీళ్ళు చెప్పుకుంటూ ఏదో జరిగిపోతుంది అనుకుంటా ఉంటారు ఎలాగ దాన్ని నమ్మేది కాబట్టి ఈ యొక్క వాక్యము ఎందుకు పనికిరాంది కనుక దాన్ని మీరు తీసి చెత్తబొట్లో వేయాలని కోరుకుంటున్నానని దెయ్యంలాయర్ గారు తెలియపరిచాడంట ప్రియులారా లే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి అయితే వాదన ఎప్పుడు కూడా ఒకరి పక్షంగానే వినరు కోర్టులో జడ్జి గారు ఏం చేస్తారంటే ఇద్దరి వాదన కూడా వింటారనమాట దేవునికి మహిమ గాక నేను చెప్పిన మాటలు మీరు అందరూ గ్రహించగలుగుతున్నారా ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా అయితే అందరూ ఒకసారి చప్పలు కొట్టి దేవుని మైంపరుస్తారా ఆలే లూయా ప్రభు స్తోత్రం కలిగిన గాక చూడండి ప్రియులారా ఇప్పుడు పరిశుద్ధాత్మలాయిరి గారిని పిలిచే సమయం వచ్చింది ఇప్పుడు పరిశుద్ధాత్మలాయిరి గారు ఆయన ఆ యొక్క న్యాయ విచారణలో మొదటిగా ఏం చేశారంటే ఆయన నావాహును ప్రవేశపెట్టమన్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక నావాహును పిలిచారు నావాహు వచ్చి ఇప్పుడు బోర్లో నిలబడ్డాడు నావాహుని అడుగుతూ ఉన్నారంట ఇప్పుడు ఏమయా వాక్యము నిజమైనదా కాదా దేవుడు చెప్పిన మాటలు నిజమా కాదా వాక్యములో సత్యమున్నదా లేదా దేవుని మాటల్లో సత్యమున్నదా లేదా ఇప్పుడు నువ్వు చెప్పాలి అని ఆ యొక్క నోవాహుని అడిగినప్పుడు నోవాహు చెబుతూ ఉన్నాడు అయ్యా ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు జలప్రలయం వస్తుంది వాడను సిద్ధం చేసుకోమని చెప్పాడు ఆయన మాట విని నేను వాడను సిద్ధపరచడం ప్రారంభించాను దేవుని స్తోత్రం కలుగునుగాక చూడండి ప్రియులా అయితే ఆ యొక్క వాడ పని అంతా కూడా పూర్తయిపోయిందంట నావాహు వాడ దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో మరలా నావాహు దగ్గరికి ఈ యొక్క అనుమానితుడి గారు వచ్చారు అసహనపరుడి గారు వచ్చారు అవిశ్వాసి గారు వచ్చారు ఏమయా నావాహో జలప్రదయం వచ్చేస్తావు అసలు వాన అంటే ఇప్పుడు వరకు మనకు తెలుసా అసలు వర్షం అంటే ఇప్పుడు వరకు మనము చూసామా ఏనాడైనా మా తాతలైనా అది నువ్వు నువ్వెందుకయా ఇట్లాంటి మాటలు చెప్తా ఉన్నావు అని వాళ్ళు నావాహును క్వశ్చన్ చేస్తున్నారంట నావాహు నాడు లేదు నాతో దేవుడు మాట్లాడాడు దేవుని మాట నాలో చేసింది కనుక ఈ రూపం వచ్చింది అన్నాడంట ఏ రూపము ఆ గొప్ప వాడ అనేది లూయా చూసారా వాక్యము ఆయనలో ఎంత కార్యాన్ని చేసిందో చూడండి దేవునికి స్తోత్రం చెప్తారా ఇక్కడున్న మీ అందరిలో కూడా వాక్యం అలాంటి కార్యమే చేసింది ఈ ఉదయకాలము సాక్ష్యం ఇచ్చిన ప్రతివారి జీవితములో వాక్యం అలాంటి కార్యమే చేసింది ఆయన వాక్యం మిమ్మల్ని తీసుకొచ్చింది కనుక మీరు ఇక్కడికి వచ్చారు ప్రియులారా ఆయన వాక్యం మిమ్మల్ని బలపరిచింది కనుక మీరు ఇక్కడికి వచ్చారు ఎంతమంది దేవుని స్తోత్రం చెప్పగలరు వాక్యం మీలో క్రై చేసింది అన్న వాళ్ళందరూ గట్టిగా ఆ వెనకాల ఉన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళందరూ గట్టిగా రెండు చేతులు పైకి చెప్పాలందరం సరేనయ్యా నావాహు ఎన్ని రోజులు ఈ వాడను చూసుకుంటావు ఇక్కడే కూర్చుంటావు నాకు ఒక స్వరం వినపడింది నేను చెప్పినప్పుడు నువ్వు సిద్ధపడమన్నాడు దేవుడు అందుకని నేను దేవుని స్వరం కొరకు చూస్తున్నాను నిజంగానే మరలా దేవుని స్వరము నోవాహుకు వినబడింది నోవాహ పక్షులు జతల జతలుగా నీ వాడలోనికి వస్తాయి అప్పుడు నువ్వు కూడా సిద్ధపడి నీ భార్య బిడ్డలతో వాడలోనికి వెళ్ళమని దేవుని స్వరము నోవాహుకు వినపడిందంట ప్రియరం నెల అయిపోయింది పక్షులు రావట్లేదు రెండో నెల అయిపోయింది పక్షులు రావట్లేదు మూడో నెల అయిపోయింది పక్షులు జతల జతలుగా రావట్లేదు ఈ అనుమానితుడు మళ్ళీ వచ్చాడు ఈ అసహనపరుడు మళ్ళీ వచ్చాడు ఈ అవిశ్వాసి గారు మళ్ళీ వచ్చాడు ఏ నవహ నువ్వు ఏం చెప్పావు ఏం చేస్తున్నావయ్యా అని అడుగుతున్నారంట ఆయన అంటున్నాడంట నాకు కనపడింది దశ ఇదలా భూమి ఆకాశం గతించిన అది మారదీ దాన్ని దేవుడు చేస్తాడు నిజంగానే ఈ అనుమానితుడు కూడా వెళ్ళి కొన్ని పక్షులు గూళ్ళు కట్టాడంట ఆడు కూడా వెళ్ళి కొన్ని పక్షులు గూడు కట్టాడు ఈ అసహనుపరుడు కూడా వెళ్ళి వాడు కూడా కొన్ని పడవలు తయారు చేశాడంట అయితే చూడండి పక్షులు ఏ గూట్లోకి రావాలో ఆ యొక్క గూట్లోనికే వచ్చినాయండి ప్రియులారా జతల జతలుగా పక్షులన్నీ కూడా వాడలోనికే వచ్చినాయి ప్రియులారా ఎప్పుడైతే ఆయన దాన్ని చూశాడో తన భార్య పిల్లలందరినీ తీసుకొని లోపలికి వెళ్ళాడు వారు లోపలికి వెళ్ళి అవన్నీ సదరడం ఎప్పుడైతే పూర్తయిందో వారి వెనక్కి చూసే తలుపు డుబుడు అని జరిగి తలుపేయబడింది అంట ప్రియులారు దేవుడే ఆ యొక్క ద్వారాన్ని మూసాడంట ప్రియులార ప్రభు స్తోత్రం గాక రెండో రోజు అయిపోయింది వర్షం రావట్లా మూడో రోజు అయిపోయింది వర్షం రావట్లా నాలుగో రోజు అయిపోయింది వర్షం రావట్లా ఈ అనుమానితుడు అవిశ్వాసి అసహనపరుడు మరలా తట్టుకోలేకొచ్చేశారు నవోహ ఏం చెప్పావు నువ్వేం చేస్తున్నావు ఎక్కడుందయ్యా వర్షం ఆకాశానికి మేము కంప్యూటర్లో పంపి చూసాం పైన ఒక్క చుక్క కూడా నీళ్ళు లేదయ్యా ఏం చెప్తున్నావు నువ్వు అని వాళ్ళు మరలా పోట్లాడడం ప్రారంభించారంట ప్రియులార అయితే ఏడు రోజుల తర్వాత నిజంగానే ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆకాశం అంతా నల్లగా మారిపోయిందంట ప్రియులార దేవునికి స్తోత్రం చెప్తారా అందరి గట్టిగా ఓ ఉన్నట్టుండి ఊహించని రీతిలో ఆకాశంలో మెరుపులు వస్తా ఉన్నాయి ఆకాశం పెద్ద పెద్దగా పెళ్ళపెలా అరుస్తా ఉన్నదే వాతావరణం అంతా మారిపోయింది ప్రచండమైన వర్షం కురవడం ప్రారంభమైంది అగాధము యొక్క తూములన్నీ కూడా వెప్పబడింది ప్రియలార భయంకరమైన వర్షం నలభై దినాలు రాత్రం పగళ్ళు వచ్చి ఆ యొక్క నావాహు వాడను ప్రవాహంలో తీసుకుని వెళ్తా ఉన్నాయండి ప్రియులారా అయ్యా జడ్జి గారు జలప్రలయం వస్తుందని చెప్పాడు కానీ ఆయన ఏ తారీఖు వస్తుందో చెప్పలేదండి జలప్రళయం వస్తుంది సిద్ధపడమన్నాడు కానీ ఏ సంవత్సరంలో వస్తుందో చెప్ప చెప్పలేదండి ఆయన చెప్పిన దాని ప్రకారంగా నేను నమ్మి సిద్ధపడ్డాను అయితే ఆయన అనుకున్న సమయం ఒకటి ఉన్నది ఆ సమయంలో ఆయన జలప్రలయాన్ని కురిపించాడండి దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి చూడండి మనకి స్వస్థత కావాలా దేవుడు అనుకునే ఒక సమయం ఉంటుంది దేవుడు చేస్తాడంతే నీకు ఏదైనా ఒక అవసరం తీరాలా ఆ అవసరం తీర్చే తారీఖు నీకు చెప్పడు దేవుడు ఆ అవసరం తీర్చే సమయం నీకు చెప్పడు దేవుడు ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును దేవునికి స్తోత్రం కలిగిను గాక సంఘశాఖల్లో స్వస్థతలు లేక ఏడుస్తున్నారు ప్రియులారా సంఘ శాఖల్లో దీవెన లేక నిరుద్యోగులతో సంఘాలు నిండిపోయి ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా రోజున ఈ చివరికాల వర్తమానం కలిగిన అనేకమైన సంఘాలను దేవుడు దీవించాడు ఈ వర్తమానం కొరకు ఎవరైతే బాధ్యతగా ప్రార్థిస్తున్నారో పరిచర్ చేస్తున్నారో ఆ సంఘాలన్నింటిని దేవుడు పైకి లేపాడు అందరూ చప్పలు పెట్టి దేవుని మైపడతారు గట్టిగా ఆ వెనకాల చప్పలు కూడా కదలట్లేదు అసలు గట్టిగా అందరూ కలగండి ఆ రెల్య్యా దేవునికి కాక కాబట్టి చూడండి మనము దేనికి కూడా నిరుత్సాహపడవలసిన పని లేనే లేదు దేవునికంటూ ఒక సమయము ఆయనకంటూ ఒక కాలముందంట ప్రియులారా అలో మరి కోర్టులో ఎప్పుడు కూడా ఒక్కరి వాదనే వినరండి మరలా ఏం చేశారంటే ప్రియమైన పరిశుద్ధాత్మ లాయర్ గారు ఇంకొక ఆయన కూడా పిలవాలని కోరుకున్నారంట ఆయన ఎవరంటే ఆయన కూడా అబ్రహామై ఉన్నాడంట ప్రియార దేవుని స్తోత్రం కలిగింది కాక ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క బోన్లోనికి కోర్టులోనికి రెండవ పరిశుద్ధాత్మ సాక్షిగా అబ్రహామును పిలిచారంట అబ్రహాం వచ్చాడు అబ్రహాం వచ్చిన తర్వాత అబ్రహాముని కూడా అడుగుతున్నారు ఏమయ్యా దేవుని వాక్యము నిజమైనదేనా దేవుని వాక్యము తప్పకుండా కార్యం చేస్తుందని మీ పరిశుద్ధాత్మ లాయర్ చెబుతున్నారు ఓ ఆ దెయ్యం లాయరు గారేమో ఇన్ని కార్యాలు చూపించారు కాబట్టి మరి నీ సాక్ష్యం ఏంటి జడ్జి గారు ఆమేనా ఆమెనా అని మరలా ఏం చేశారంటే ఆ యొక్క జడ్జి గారు ఆ అబ్రహాముని సెకండు రెండవ సాక్షిని వాళ్ళు అడిగారంట అప్పుడు ఆయన కూడా చెప్పాడంట నేనొక విగ్రహారాధికుని ఆ యొక్క బబులోని దేశంలో పడి ఉన్న నన్ను ఒకరోజు నేను అడవిలో ఉన్నప్పుడు పూట నేను ఒక స్వరం విన్నాను ఏసైకి మహమగలిగినాక ఎప్పుడైతే నేను సాయంకాలము ఆయన యొక్క స్వరాన్ని నేను విన్నానో అప్పుడు ఈ భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన సృష్టికర్త ఉన్నాడని నేను ఎరిగి ఉన్నాను ఆయన తన నామం కొరకు నన్ను వెళ్ళమని చెప్పాడు నేను నా భార్యను వెంటబెట్టుకొని నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఆయన నాకు నీకు సంతానాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు అయితే నాకు చాలా కాలము పిల్లలు కలుగలేదు అయినా నేను ఏ మాత్రము కూడా అవిశ్వాస పడకుండా ఆయన దినదినము ఆయన బలం పొందుకుంటున్నాడు అంటే ప్రియులారా ఒకసారి చదువుతారా రోమా పత్రికలో నుంచి రోమా పత్రికలో నుంచి నాలుగో రెండు ఒకసారి రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుదాం మీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్లు చారా గర్భము మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహపడక అలుయా చూసారా దేవుని వాక్యాన్ని అబ్రహాము సందేహపడలేదంట ప్రియులారా కాబట్టి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచును అని రాసిందా ఆమెనండి నీతి అనే నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకును అని వాక్యం కనపడిందా ఆమెనండి నిన్ను బహుగా దీవిస్తానని వాక్యం కనబడిందా ఆమెనండి ఇవన్నీ జరిగాయి అని అంటావా ఇవన్నీ జరుగుతాయి అంటావా అనుకోవద్దు ఆయన ఆశీర్వాదమును శాపమును మన నోట్లోనే ఆయన ఉంచాడంట ప్రియులారా కాబట్టి మీరు ఆశీర్వాదకరంగా మాట్లాడండి ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు మీరు ఆశీర్వాదకరంగా పలకండి మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మాట్లాడండి సంఘం గురించి ఆశీర్వాదకరంగా మాట్లాడండి ఓ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇంకా దేవుడు గొప్ప కార్యాలు ఈ స్థలంలో జరిగించినట్లుగా ఆశీర్వాదకరమైన కార్యాలు సందేహం లేకుండా మీరు నమ్మండి ప్రియలారా అబ్రహాం అలాగే సందేహపడకుండా దేవుని వాగ్దానం కొరకు ఆయన బలహీనుడైపోయినా ఓ శరీరము మృతదుల్యం అయిపోయినా ఆయన శారా గర్భము ఉడికిపోయినా వాళ్ళు అలాగే ఉన్నా కానీ అబ్రహాము నమ్ముతూనే ఉన్నాడంట ప్రియులారం గబా గబా మరలా ఏం చేశాడంటే అనుమానితుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడంట మరలా ఏం చేశాడంటే అవిశ్వాసి అబ్రహాం దగ్గరికి వచ్చాడు అసహనపరుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు వచ్చి ఓ అబ్రహమా నీ యొక్క భార్య అయినా శారాకి ఋతుక్రమము జరిగినా అని అడుగుతున్నారంట వాళ్ళు ఆయన అన్నాడంట లేదయ్యా ఏమి జరగలేదు మరి ఎట్లా నువ్వు పిల్లల్ని ఎలాంటి వాక్యం ఇది నువ్వు చెప్పేదానికి ఏమైనా కారణం ఉండాలి కదా అని వాళ్ళు మరలా ఏం చేశారంటే అబ్రహాముని వెనకలాగే ప్రయత్నం చేస్తా ఉన్నారంట ప్రియులారు అబ్రహాం అన్నాడంట నేను సందేహపడను దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చేస్తాడు అన్నాడంట మెల్లిగా మెల్లిగా అబ్రహాముకి వంగిపోయి గూనొచ్చేసిందంట ప్రియలారు ఆయన గూనోడు లాగా అయిపోయి అట్లాగే తిరుగుతూ ఉన్నాడంట ఆ అసాన పరుడు చూసి నవ్వుతున్నాడంటే నీ పని అయిపోయింది ఇంకా అవిశ్వాసి చూసి నవ్వుతున్నాడంట ఓ నీ పని అయిపోయింది నువ్వు గూనోడు అయిపోయావు అబ్రహాం కసరత్తు చేసే సామాన్లు ఆ మూల ఉన్నాయంట ఆగర ఒక తన్ను అడ్ని తంటుందంట తీవాయా ఎందుకు అక్కడ అడ్డం పెట్టావు ఇవన్నీ వచ్చేదానికి ముసరాడు అయిపోయావు గూనొచ్చింది ఇంకెందుకు నీకు ఈ కసరత్తు సామాన్లన్నీ అయినా సరే అబ్రహాం ఏమాత్రం కూడా అవిశ్వాస పడకుండా ఆయన సందేహపడకుండా విశ్వాసంతోనే ఉన్నాడంట ప్రియులారా అబ్రహాములో విశ్వాసాన్ని చూసి శారాలో కూడా విశ్వాసం పెరిగిందంట ప్రియులార ఎవ్వరు కూడా విశ్వాసంలో వాళ్ళిద్దరూ సందేహ వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని వాళ్ళు వాక్యాన్ని నమ్మారంట ప్రియులారేవుని స్తోత్రం కలిగిగాక వాళ్ళు ఏమాత్రం కూడా సందేహపడలేదు ప్రవక్త అంటున్నారు ఈ రోజుల్లో ఉన్న ఒక వస్తువు ఆ రోజుల్లో లేదంట ఏంటది అది కాదు పాల పీక ఏం లేదంట పాల పీక లేదంట ఈ రోజుల్లో ఉన్నది ఆ రోజుల్లో లేదంట పాల డబ్బా పాల పీక లేదు కాబట్టి ఇక శారమ్మ కూడా ఏమి సందేహం లేదంట నేను బిడ్డను కనాలి తప్పకుండా బిడ్డకి నేను నా పాలిచ్చి పెంచాలని ఆమె విశ్వాసంతోనే ఉందంట ప్రియలారా దేవుని స్తోత్రం కలిగిన కాక ఆమెకే కాదండి కాండంలో దేవుడు వాగ్దానం చేశాడు సంఘములోనే ఎన్నడూ గొడ్డుపోతూళ్ళు ఉండరంట ప్రియలారా నువ్వు ప్రార్థన చేయడం నీ చేతనైతే అన్నలాగా ప్రార్థన చేసి నువ్వు కూడా గర్భఫలాన్ని పొందుకుంటావు నీకు ప్రార్థన చేయడం చేతనైతే నువ్వు కూడా హానోకుల ఆ యొక్క మనోహలాగా ప్రార్థన చేసి నువ్వు కూడా గర్భఫలాన్ని పొందుకుంటావు ప్రియుల ప్రార్థన చేయకుండా ప్రార్థన ప్రార్థన అంటే అసలు ఈ రోజున ఈ సెల్ ఫోను ఎవరిని కదలనిట్లేదు అనమాట మాస్టర్ గారు తిడతనే నేను కూడా సెల్ఫోన్ చూడడం తగ్గించా నేను చెబుతా ఉండి కా వింటున్నారా కాబట్టి చూడండి మరలా పరిశుద్ధాత్మ యొక్క సమక్షములో జడ్జి గారి ముందు అబ్రహాము సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఎంతమంది ఏగతాలు చేసిన ఎవరు ఏమన్నా నేను మాత్రము ఆయన వాగ్దాన విషయములో సందేహపడలేదని ఆయన తెలియపరిచాడు ఒక సమయంలో ఉన్నట్లుగా ఉండి ఒకరోజు ఉదయాన్నే అబ్రహాంకున్న గూనిపోయిందంట ప్రియుల ఆయన పొద్దున్నే లేచి ఆశ్చర్యంగా చూసుకుంటున్నాడంట ఏమైంది నాకేం జరిగింది నాకని చూసుకుంటున్నాడంట ఆయన ఆయన నీళ్ళల్లోకి వెళ్ళి ముఖం పెట్టి నీళ్లు చూస్తే కొంచెం అక్కడక్కడ నల్ల ఇంటికలు కూడా కనపడుతున్నాయంట మొన్నటిదాకా తెల్లగా ఉండేది నా జుట్టు ఇదేంటి మళ్ళీ తెల్లగా ఉండాల్సిన చుట్టూ నల్లగా అయింది అని వాళ్ళందరూ అబ్రహాము ఆయన్ని చూసి ఆశ్చర్యపోతా ఆయన సందేహంగా ఉండగా అక్కడి నుంచి మెల్లిగా శారము బయటకు వస్తుందంట ఆమె కూడా చాలా అందంగా ఉందంట ప్రియుల దేవుని స్తోత్రం కలిగిన గాక చాలా అందంగా ఉందంట మూడు వందల మైళ్ళు అంట గెర్రారుకి మధ్యలో ఉన్న దూరము శారా అందంగా ఉన్నప్పుడు ఆ గెరారులో ఉన్న అనే రాజు చూసి ఆమెను తీసుకెళ్ళిపోయి వివాహం చేసుకుంటానని ఇంట్లో పెట్టాడంట ప్రవక్త ఆ రోజుల్లో వాక్యం చెబుతుంటే చాలామంది ఆయన్ని నమ్మల ఈరోజు మనం ఆమెననేవాళ్ళు ఇంతమంది ఉన్నాం ఆయన ఎవరు నమ్మనప్పుడు ఆయన వాళ్ళకు వేసిన ప్రశ్న ఏంటంటే అభిమలేకు పెళ్లి చేసుకోవడానికి ముసలమ్మను తీసుకొని వెళ్తాడా అనగానే సంఘశాఖ వాళ్ళంతా మాట్లాడకుండా ఈ విలియం రన్న వాళ్ళకి మనం సమాధానం చెప్పలేమని వెళ్ళిపోయారంట ప్రియులారా వాళ్ళు దేవుని స్తోత్రం కలిగింది కాక చూడండి ఇప్పుడు అదే వాక్యం అదే శక్తి అదే ఆత్మ ప్రేరేపించబడిన కార్యము ఈ ఉదయకాలము ఈ స్థలములో కూడా ఉన్నది ప్రియులారా ఈ ఉదయకాలం మన సంఘములో అదే ఆత్మ పని చేస్తా ఉందని నమ్ముతున్నారా ఆయన నిన్ను కూడా అలాగే స్వస్థపరిచేవాడై ఉన్నాడు నీ రూపాన్ని కూడా ఆయన అలాగే మార్చే దేవుడై ఉన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మావో నువ్వు కార్యాన్ని చూస్తావు బ్రిలార వాళ్ళిద్దరిలో ఊహించని మార్పు వచ్చేసింది ఆయన చెప్తున్నాడంట జడ్జి గారు తారీఖు మాకు చెప్పలేదండి నువ్వు ఫలానా తారీఖున మారతావు ఫలానా తారీఖుని మీరు గర్భఫలం పొందుకుంటారు అని మాకు చెప్పలేదు మాకు ఏమి చెప్పబడిందంటే నేను నీ కుమారుని ఇస్తాను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను దేవుడు చెప్పిన ఆ ఒక్క మాటనే మేము నమ్మి ఉన్నామండి దేవుని స్తోత్రం కలిగింది కాక కాబట్టి చూడండి పిల్ల దేవుని మాటను మనం నమ్మి ఆయన ఎందు విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం దేవునికి మహిమ కలిగిన గాక అబ్రహాం యొక్క సాక్ష్యాన్ని వినగానే ఆ యొక్క జడ్జి గారికి కూడా చాలా సంతోషం కలిగిందంట ఓ నోవాహు చూస్తే నూట ఇరవై సంవత్సరాల తర్వాత అయినా దేవుడు కార్యం చేశాడు కాబట్టి చేయలేదు అనడానికి వీల్లేదు అలాగే అబ్రహాము సాక్ష్యాన్ని వింటే ఆయన ఏం చెబుతున్నాడంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అయినా వారికి బిడన దేవుడు దయచేశాడు ఎవరని చెప్పలేదు ఓ వీరి సాక్ష్యాలు చాలా గొప్పగా ఉన్నాయి ప్రభువుకు గాక చూసారా ప్రియులారా వాక్యము విశ్వాసి పట్ల ఎప్పుడు కూడా నిలబడుతుంది ప్రియులారా అందుకనే అనేకమైన సార్లు ప్రవక్త ఏమన్నారు తెలుసా మోకరించే విశ్వాసి ఎప్పుడు ఓడిపోడు మోకరించే సంఘం ఎప్పుడు ఓడిపోదు ఎంతమంది మోకరిస్తారు దేవునికి స్తోత్రం చెప్తారా నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను అని దేవునికి స్తోత్రం చెప్పాలి నా కుటుంబం కొరకు నేను మాకరిస్తాను అన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలి నా సంఘం కొరకు నేను మాకరిస్తాను అన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలి లూయా నా జీవితం పతనమైపోయింది ప్రియలారా భయంకరమైపోయింది నా బ్రతుకు తొంభై ఒకటిలోనే నేను మనసు పొందాను ఎన్నో పరిస్థితులు నాకు కేవలం నేను మాకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుని వైపు చూడడం వల్లనే ఈరోజు వరకు దేవుడు నన్ను నిలబెట్టాడు ప్రియలారా దేవుని స్తోత్రం కలిగిన గాక మోకరించే వధువు ఎన్నడో ఓడిపోదని చెప్పాడు ప్రవక్త ఆమెనంటారా నేను చెప్తున్న మాటలు మీరు గ్రహించగలుగుతున్నారా అందరూ ఒకసారి గట్టి చప్పులు కట్టి దేవుని భయం పరుస్తారా అందరూ సంతోషంగా తప్పులు కట్టాలి గట్టిగా ఆ మీద ప్రేమ గారు ఒక రకమైన ఆందోళనకు గురైపోతూ ఉంటారన్నమాట మీరు ఆలస్యంగా వచ్చినా ఆయన టెన్షన్ పడిపోతారు కాబట్టి పాస్టర్ గారు ఉన్న సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకొని ఆయన దగ్గర గుండు సూదు పడే శబ్దం కూడా రాకుండా మీరు ఉండాలి మీరు వివేకవంతులైతే గుండు సూది కూడా అట్ట పడకూడదు ఆయన దగ్గర అంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు వేమగిరి చుట్టూ తిరిగే పాస్టర్లు అందరూ పాస్టర్ గారికి బాగోలేదని అందరూ కామ్ అయిపోయి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆమెనంటారా కాబట్టి ప్రార్థించే సహోదరిలైనా ప్రార్థన చేసే యవనస్తులైనా పరిచర్య చేసేవారైనా మీరున్న పరిస్థితిని మీరు గ్రహించండి తప్పకుండా డేకన్స్కి మీరు సహకారంగా ఉండండి మీరు కూడా ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీ పట్ల ఆయన గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నాడు ఒక సంఘం పట్ల బాధ్యత ఎవరైతే తీసుకుంటారో దేవుడు ఆ కుటుంబం యొక్క బాధ్యతను తీసుకుంటాడు ప్రియులారా వర్తమానంలో ఉన్నదాన్ని నేను చర్చిలో చదివి వినిపించాను అనమాట ప్రవక్త ఏమంటున్నాడంటే ముందు చర్చిలో పని చూడండి మీరు చర్చిలో ఏముందో ఏం లేదో మీరు గమనించండి సంఘములో పని నువ్వు మొదటిగా చేసినాకే రెండోసారి నీ ఇంట్లో పని నువ్వు చేసుకోమన్నాడు ఆమెనంటారా నిజంగానే దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియులారా నీకు దీవించడానికి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడిచ్చిన మార్గం అది అనమాట ఆమె నెలలుయ్యా కాబట్టి రోజు మీరు రండి రండి అని అడగరండి ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు నువ్వు ఉండి ప్రార్థనలో పాలు పంపులు పొందితే దేవుని వాక్యం నీలోనూ అబ్రహాములాగా బలమైన కార్యం చేస్తుంది బ్రీలారా ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు చూడండి కోర్టులో ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని ఖచ్చితంగా పిలుస్తారంట అలాగే మరలా ఏం చేశారంటే మూడవ సాక్షిగా మోస అని పిలిచారంట పరిశుద్ధాత్మ పిలుస్తున్నారు ఇప్పుడు మూడవ సాక్షి మోసే మోసే రావాలి అని ఆయన పిలిచినప్పుడు మోసే కూడా వచ్చాడు మోసే కూడా ఆయన భూమిలో ఉండి ఆయన చెప్తున్నాడంటే జడ్జి గారండి మా పితరులను దేవుడు విడిపిస్తాడని వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసినందున మేము అనేకమైన సంవత్సరాలుగా ఆ ఐగుప్తులో నుండి విడుదల పొందాలని మేము మా యొక్క పితరులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ముఖ్యముగా నా తల్లిదండ్రులైన అమరాము ఎక్కువేదులు ఎంతో కఠినమైన ప్రార్థన వాళ్ళు దినదినము మేడ మీదకి ప్రార్థన చేశారు వారి ప్రార్థన విన్న దేవుడు నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత ఐగుప్తులో నుండి ఆయన మమ్మలను బయటికి తీసుకొని వచ్చాడు ఆయన మమ్ములన ఆ ఎర్ర సముద్రాన్ని దాటించాడు ఆమెన్ హలూయ చూడండి ప్రియలార దేవుడు ఐగుప్తులో చేసిన పది రకాల అద్భుతాలు వేరే అలాగే ఆ ఎర్ర సముద్రములో ఇస్రాయేలీలతో దేవుడుండి చేసిన అద్భుతము అది మరీ మహా గొప్ప అద్భుతమైనదంట ప్రియులార దేవుడు వారిని ఆయన కాపాడి ఇస్రాయేలీలను కాపాడాడంటానికి అలాంటి గొప్ప కార్యాన్ని ఆయన చేశాడండి ప్రియలారని చదవండి ఒకసారి ఆ మాట కూడా చదవండి చూడండి అందరూ కూడా నిర్గమాకాండానికి రెండొకసారి అందరూ నిర్గమాకాండంలో నుంచి పద్నాలుగవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుదాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయంలో నుంచి అందరు గమనించాలి పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుదాం ఇరవై ఐదవ వచ్చిన వరకు చదవాలి నేను చదువుతాను నన్ను బ్రదర్ అందరికి వింటారు కదా ఒకసారి నేను చదువుతాను చూడ నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకునినప్పుడు నేను యహోవానని ఆయుగుప్తీలు నేను అప్పుడు ఇస్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదోత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్తంభము వారి ఎదుటకు పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీల శానలను ఇస్రాయేలీల శానలను నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వారికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీలను సేన ఇస్రాయేలీలను సమీపింపలేదు మోషే సముద్రపు సముద్రము వైపు తన చేయి చాపగా యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశను నీళ్లు బడగ ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయేది ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను పరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము సముద్రము మధ్యన చేరిది అయితే వేకువ జామున యహోవా అగ్ని మయమై ఉన్న స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడినట్లుగా చేయగా వారి బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీల ఎదుట నుండి పారిపోదు రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని రిలే దేవునికి స్తోత్రం కలిగిందిక ఇస్రాయేలీల పక్షనాన్ని యుద్ధం చేసింది ఎవరంట ఆ రోజున వారితో చేసిన దేవుడు ఈ రోజున ఆయన వాక్యం నమ్మే ప్రజలతో దేవుడు చేస్తాడా లేదా అందరూ ఆమె చెప్పగలరా అందరూ బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె చెప్పాలి ఆ పందిరి కింద ఉన్న వాళ్ళందరూ ఆమె చెప్పాలి గట్టిగా ఆయన మనపక్షంగా ఈ సంవత్సరం అంతా కూడా యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు ప్రియారా నీవు ఆయన మీద ఆధారపడితే నీ బ్రతుకు దినములన్నిట ఆయన అద్భుతాలు చేసి ఆయన యుద్ధము చేసి ఆయన నీకు జయమిచ్చే దేవుడై ఉన్నాడు మోసే సాక్ష్యం వినగానే ఇంకా అందరికీ కూడా ఏం చేయాలో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట ఎందుకని అంటే ఆయన స్వస్థపరుస్తానని వాక్యంలో రాశాడు కాబట్టి అది ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచే దేవుడ ఉన్నాడు యశాగ్రంథపు యాభై మూడవ అధ్యాయంలో రాయబడింది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందెదరు ఆనాడు ఆ చర్మపు చుట్టంలో ఉన్న ఆ వాక్య భాగాన్ని ఎవరైతే చదివి నమ్మారో ఆ రోజుల్లో వారు కూడా స్వస్థత పొందారు ప్రియులారాం అదే వాక్యం ఈరోజు ముద్రించబడి మన దగ్గరకు వచ్చింది కనుక ఖచ్చితముగా ఆ వాక్యాన్ని నమ్మిన ప్రతి వారి జీవితంలో ఆయన స్వస్థత కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు ప్రియలారాం అలా కాబట్టి ఆయన తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునంట కానీ ఆయన మనలను మరిచే దేవుడు కాదు ఆయన మనలను విడిచే దేవుడు కాదు అందుకని మనము దేవుని సన్నిధిలో ఎంతో మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నీవు నిజమైనటువంటి విశ్వాసంతో వాక్యాన్ని నమ్మి వాక్యం కొరకు మీరు నిలబడతారో అప్పుడు మీరు అనేకమైన కార్యాలు మీరు సాధిస్తారు ప్రభు స్తోత్రం గాక ఈ యొక్క వ్యామగిరి సంఘాన్ని బట్టి అనేకమైన సంఘాలు మేలు పొందినాయి ఆమెనంటారా మరి అందరే గట్టిగా ఆమెనద్దు మీ గురించి చెప్తున్నప్పుడు కూడా మీకు ఒకసారి రాకపోతే ఎట్లాగా వ్యామగిరి సంఘాన్ని బట్టి ఎన్నో ప్రాంతాలకు వర్తమానం వెళ్ళింది వ్యామగిరి సంఘాన్ని బట్టి అనేక మంది సావుకులు దీవించబడ్డాడు అనేక మంది వారి పరిచర్యల్లో అనేక అవసరాలు తీర్చబడినాయి ఇదంతా ఏంటంటే ఇప్పటి వరకు మీరు చేస్తా ఉన్న ప్రార్థన ఇప్పటి వరకు సంఘం చేస్తూ ఉన్న ప్రార్థన ఏంది అదంతా మీరు చేసే మంచి కార్యాలను బట్టి విస్తారమైన పని జరిగింది ప్రియులారా ఇక ముందు కూడా ఇలాంటి ఈ కార్యాలన్నీ జరగాలంటే మీరు ప్రార్థన విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు ఎంతమంది దేవుని స్తోత్రం చెబుతారు ఒక సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నప్పుడు అడగకనే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అడగనే అడగక ముందే అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటాయి సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ధారాళమైన వాక్యాన్ని దేవుడు మీ మధ్యలో క్రమరిస్తాడు ప్రియలారా ప్రవక్త గారు చాలామందిని పరిశుద్ధాత్మ పేరుతో పిలిచారు ప్రవక్త అయిన ఆశయాన్ని బాప్తివం యోహాన్ని విలియం బ్రన్నాను కూడా పిలిచారనమాట విలియం బ్రహ్ణకి మహా కోపం అంట ఆయన ఎవరిని చూసినా గొద్దడమే ఒక్క గుద్దు గుద్దేవాడంట వాళ్ళు కూడా విలియం రన్నంని గుద్దేవాడు అంటారు విలియం రన్నం పళ్ళు కదిలిపోయి బోన్స్ అన్నీ కదిలిపోయినాయి అంట ఆయనకి ఇవన్నీ కదిలిపోయి సరిగా తినలేకపోయాడంట వాళ్ళ నాన్నకి బాగా కోపమే వాళ్ళ అమ్మకే బాగా కోపమేనంట అలాగే కోపంతో ఉండేవాడంట ఆయన వాళ్ళ టీచర్ గారు పిలిచారే ఎందుకు ఆయన్ని తనులు తింటావు ఇదిగో నీకు ఒక తాడు ఇస్తున్నాను ఈ తాడుకి నువ్వేం చేయాలంటే కోపం వచ్చినప్పుడల్లా ఒక ఎనిమిది మూళ్ళై ఆయన తాడు జేబులు పెట్టిందంట అయినా ఆయన వల్ల కాట్ల శత్రువులు ఎదురుపడినప్పుడు ఆయన ఆగలేకపోతా ఉన్నాడంట అయితే ఆయన వెళ్ళి ఆ కెంటకీలో ఉన్నప్పుడు ఒక సమయమందు పరిశుద్ధాత్మ ఆయన దర్శించగానే ఆయనలో ఉన్న కోపం అంతా పోయిందంట బిగానే ఆయన మామూలు మనిషిగా అయిపోయి అప్పుడు ఈ స్వార్థ ఫలంలో ఇంకా నమ్మకంగా నిలబడాలి దేవుని కొరకు నేను పనిచేయాలి దేవుని కొరకు అనేకమైన ఆత్మలు నేను సంపాదించాలని ఆయన ఎంతో భారం కలిగి జీవించాడంట ప్రియలార ఒక వర్తమానంలో ప్రవక్త ఏడుస్తున్నాడు అయ్యో ఈ సేవ చేయడానికి నాకు ఒక్క జీవితమే ఉందే ఇంత గొప్ప దేవునికి ఇంత మంచి దేవునికి ఇంత నిజమైన దేవునికి సేవ చేయడానికి పది జీవితాలు నాకుంటే బాగుండను కదా అని ఏడుస్తా ఉన్నాడు ఆమె అల్లెలుయా దేవుని స్తోత్రం చెప్తారు అందరు గట్టిగా అలెలు కాబట్టి నీవు కూడా ఒక మంచి వధువుగా జీవించడానికి ఒక మంచి విశ్వాసిగా జీవించడానికి నీకు పది జీవితాలు లేవు ఉన్నది ఒకే ఒకటి కాబట్టి ఈ జీవితంలో నీ యొక్క విధానం ఎలా ఉందో నీ యొక్క కార్యాలు ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగానే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది బ్రిలారా దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇప్పుడు జడ్జి గారు చెప్పాలి ఈ మార్క్స్ వార్త ఈ యొక్క పదహారో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన నుండి ఇరవయో వచ్చిన దాకా ఉన్న వాక్య భాగము నెరవేరే వాక్యమైతే అందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా జడ్జి గారు జడ్జి గారు అందరూ అవే అంటం కాదు నెరవేరే వాక్యం అయితే నెరవేరే వాక్యమేనా దేవుని నెరవేరుస్తాడు వాక్యాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడనమాట అందులో ఉన్న ఒక చిన్న పొల్లైనా అయినా ఒక సున్న ఆయన ఆయన పోగొట్టుకోడంట ఆయన పనిచేసే వాళ్ళని ఆయన ఎందుకు పోగొట్టుకుంటాడండి ఆమెనంటారా ఖచ్చితంగా ఆయన కాపాడతాడనమాట దేవునికి మహిమ కలుగుని కాక చూడండి పిల్ల అందుకని చాలా చాలా జాగ్రత్తగా సంఘము మెలకు కలిగి జీవించవలసిన గడిలో మనమున్నాం ఎందుకని అంటే మనము జయం పొందాలి మనం మేలు పొందాలంటే ప్రియులరా చూడండి మరి పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న చేప ఉందంట ఆ చేప అనుకుంటుందంట నేను నీళ్లు తాగితే కడుపు నిండా ఈ నదిలో ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అయిపోతాయేమో అని అది తాగడం మానేసి ఆ చేప చనిపోయిందంట అట్లాగే ఏడు సంవత్సరాలు ప్రపంచం యొక్క కరువు తెచ్చడానికి ఏసేపు ధాన్యపు గోడౌన్ కట్టినప్పుడు ఆ యొక్క ధాన్యపు గోడంలో ఒక చిన్న చిట్టెలుకుందంట ఆ అనుకుంటుందంట నేను తింటే ఈ ధాన్యం అంతా అయిపోద్దేమో నేను తిన్నాను నేను తిన్నాను రోజుకు ఒక గింజే తింటా ఆ ఎలుగు కూడా చచ్చిపోయిందండి చూస్తున్నారండి చాలామంది ఇళ్లలో ఇప్పుడు వర్తమానం ఉంది అలమర్లో అయితే అంత అన్ని పుస్తకాలు దుమ్ము పట్టేసి ఉన్నాయన్నమాట అది తినట్లేదు చాలామంది వాక్యం చదవట్లేదు చాలామంది మీరు వర్తమానం చదువుతూ ఉంటే ఆ యొక్క పక్షిరాజు యొక్క ఉద్యమం మీకు వస్తుందంట ప్రియులారా వర్తమానాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటే ఆ యొక్క పక్షి రాజుకున్న చైతన్యం మీకు వస్తుందంట ప్రియులారా ఓ లోకానికి ఈ అబద్ధాల మధ్యలో మోసాల మధ్యలో వధువుకు పరిశుద్ధ పరిశుద్ధాత్మ ఈ ఉదయకాలము ఈ న్యాయ విచారణ పెట్టాడంట బ్రియలారా భక్తులందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ప్రార్థించే ప్రతి విశ్వాస జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు అలేలుయా అంటాం కదా ఆచరణలో పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు అనమాట ఎవరైతే ఆచరణలో పెడతారో ప్రార్థిస్తారో వాళ్ళు నిశ్చయంగా గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుతారు ప్రియలారా ఏసై స్తోత్రం చెప్తారా అందరి గట్టిగా నా మాటలు మీరు అందరు గ్రహించగలుగుతున్నారా ఆమె అలేలుయా చూడండి ఏసై దగ్గర మనము మాట్లాడినప్పుడు ఆయనకి ఒక్క మాట రాదంట ఏం మాట ఆయనకి రాదంటే ఏదైనా అడిగినప్పుడు ఆయన లేదు అంటం ఆయనకి రాదంట ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట నువ్వు అడిగావనుకో ప్రభువా నాకు ఈ కార్యం చెయ్యి అని నువ్వు అడిగితే ఆయనకి లేదు అంటం రాదంట ప్రియులారా ఆయన ఖచ్చితంగా నువ్వేదైతే అడిగావో దాన్ని ఆయన నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడంట కాబట్టి ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో ఏం లేదో దాని కొరకు దేశాన్ని అడుగుతారా మీరు మీ సంఘంలో ఏమి లేదో దాని కొరకు ప్రార్థన చేస్తారా మీరు ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా మీ కుటుంబాల కోసం అడిగే వాళ్ళకి స్తోత్రం చెప్పగలరా సంఘ క్రమం కొరకు ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా కాబట్టి అడగండి ప్రార్థించండి నువ్వు ప్రార్థన పోగొట్టుకుంటే నీకే నష్టం అది నువ్వు ప్రార్థన మానేస్తే అది ఎన్నడ కూడా పాస్టర్ గారికి నష్టం కానే కాదు ప్రియలారా ఎవరు ప్రార్థన మానుతున్నారో అది వాళ్ళకే నష్టం అంట ప్రియలార అందుకని నువ్వు అడిగినప్పుడు ఆయన లేదు అని చెప్పే దేవుడ ఉన్నాడు నాలుగు వందల యాభై సంవత్సరాలైనా ఇస్రాయేలీలను మర్చిపోకుండా ఏనాడో అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిన దేవుడై ఉన్నాడంట బ్రిలారా నిశ్చయముగా ఆయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇక్కడున్న మిమ్ములను కూడా మీరు ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా తన యొక్క వాక్యాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు బ్రిలారాన్ వేసవి మయమగలుగును గాక చూడండి అట్లాగే నేను కూడా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను ఒకప్పుడు నా రక్తం అంతా కూడా చెడిపోయింది డాక్టర్లు సంతకం పెట్టారు ఇంకా నువ్వు బ్రతకు ఒక కొన్ని వారాల్లో నేను చనిపోతావన్నారు హాస్పిటల్ నుంచి అలాగే మేము ఇంటికి వచ్చాం ఇంటికి రావడమే ఇంటి నిండా చుట్టాలున్నారు ఎవరు కనపడకుండా గోడ పక్కన ఒక మంచం వేసి ఆ మంచం మీద దుప్పటడ్డం వేసుకొని నేను ఆ మూల నుండి ప్రార్థన చేస్తున్నాను వాళ్ళందరూ అనుకుంటున్నారు నేను పనికి వెళ్ళాను అనుకుంటా ఉన్నారు నేను అక్కడే ఉండి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తా నేను ఇంత అర్ధాంతరంగా చచ్చిపోతే ఇప్పుడు నా బిడ్డలేం గాను ఇంత అర్ధాంతరంగా చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు కాబట్టి ప్రభువ నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు నీవే ఎర్ర సముద్రాన్ని పాయిలుగా చేసిన దేవుడు నువ్వే కదా నన్ను కూడా బ్రతికించే దేవుడు నీవే అయి ఎరికో నీటిని ఏకరాశిగా చేసిన వార్థాలు నీటిని ఏకరాశిగా చేసిన దేవుడు నువ్వే కదా నాయన కాబట్టి నీవు నిన్న నేడు నిరంతరము ఇవిగాలు ఒకటే రీతిగా ఉన్న దేవుడు అయి ఉన్నావు ఈరోజు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా పని చేస్తే నిన్ను బ్రతికిస్తానన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కా మనమేమో ఏడు రెండు సార్లు తప్పాం మోటార్ సైకిల్ మెకానిక్ పని చేసుకుంటున్నాం మనకేం తెలిసిద్ది చావా అంటే కానీ ప్రభు చెప్పారు నేను నీతో ఉంటాను నేను నిన్ను నడిపిస్తాను నీకు ఏం కావాలన్నా నాకేమో బాగా ఆకలి ఎక్కువ రకరకాల వెరైటీలు మూడు నాలుగు తింటాను అవి కావాలి ప్రభు నాకన్నా నీకు రాజభోజనం పెడతా అన్నాడు అట్లాగే చూడండి ప్రతి దాంట్లో కూడా నేను ప్రార్థించినప్పుడు ఓడిపోకుండా నన్ను కూడా దేవుడు బ్రతికించి ఆయన నన్ను కాపాడాడు బ్రియలారా ఎంతమంది దేవుని స్తోత్రం చెప్పగలరు ఆయన తప్పకుండా మనల్ని స్వస్థపరిచి కాపాడి బలపరిచి నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన ఎవరు విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు నేను కూడా చర్చిలో ఏడు ముద్రలు చెప్పాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను పది సంవత్సరాల కిందట బజాజ్ చాతక్ మీద బండి మీద వెళ్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది రక్తమంతా గూడుగట్టి నాకు ఇట్లాగా పెద్ద మూటలాగా అయిపోయింది నా యొక్క గిల్స్ అంతా ఆ చర్మం అంతా కూడా పాడైపోయింది మొత్తం నా యొక్క ఆపరేషన్ విచిత్రమైందనమాట ఆపరేషన్ చేస్తే ఆ గిల్ బ్యాగ్ అంతా కూడా ఆ నల్లని చర్మమంతా తీసేశారు ఆ లోపల మాత్రమే రెండు గోళీలు అట్లా కనబడతా ఉన్నాయి దుప్పడు ముసుకేసి పడుకోబెట్టారు సంగపేటలు వచ్చి మంచం పక్కనే మోకరించి ప్రార్థన చేస్తున్నారు సిగ్గుతో చచ్చిపోయాను అనుకోండి నేను ఎంత పరిస్థితి వచ్చింది ఏంటి ప్రభు నాకని నేను దేవుని సన్నిధిలో ఉండి ఎంతో ఏడ్చి ఏడ్చి ఆ మంచం మీద ఏడుస్తూ ఉంటే ఒక పక్కన నా దిన్నంతా కూడా తడిసిపోయేది ఈ తొడ మీద చర్మం తీసి ఇక్కడ వేయడానికి కుదరట్లా డాక్టర్లు అది కుదరదు ఆ చర్మం వేరే ఈ చర్మం వేరే అన్నారు అయితే నేను పడుకొని మంచం మీద నీవు తప్పక తిరిగి జన్మించవలెను అని ఆ వర్తమాన పుస్తకాన్ని ఎట్లా ఎట్లా తిప్పుకుంటూ చదువుతా ఉన్నాను ఆ వర్తమాన పుస్తకంలో ఏం కనబడుతుందంటే డాక్టర్ ఆపరేషన్ చేయగలడు కానీ ఆయన ఆ ఆపరేషన్ అతకడానికి ఒక మన చర్మంలో టిష్యూ అని ఒకటి ఉంటుందంట దానిని అప్పటికప్పుడు కలిగించి ఆ ఆపరేషన్కి స్వస్థత ఇచ్చువాడు దేవుడు అని చెప్పాడు అనమాట దేవుని స్తోత్రం కలిగింది కాక ఎప్పుడైతే ఆ యొక్క వర్తమానం నేను చదివాను అప్పుడు నా యొక్క ఆ పోయిన ఆ చర్మం అంతటికి పైన తెల్లగా మన యొక్క షెట్లు కాకులాగా ఆ టీష్యూ మొత్తం చర్మం అంతా కట్టేసింది మా అమ్మగారు ఏం విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం ఆమె చూసి అమ్మో ఇదేదో తెల్లగా వచ్చేసింది ఇంకేదో అయిపోద్ది అని ఆమె ఏడుస్తూ ఉంది మొత్తానికి మరలా హాస్పిటల్ థియేటర్లో ఉండే మా బ్రదర్ కాయని తీసుకొచ్చి చూపిస్తే లేదు లేదు అది కట్టుకుంటుంది మొత్తానికి తగ్గిపోద్ది ధైర్యంగా ఉండేదాన్ని మెల్లిగా ఆ చర్మమంతా కొత్తదానిలాగా మరలా అలాగే వచ్చేసింది రెండు నెలలకే డాక్టర్ అన్నాడు ఎనిమిది నెలల దాకా నీకు తగ్గదు అది రెండు నెలల తర్వాత నేను కూడా లింగి కట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా ఆయనకి చూపించా ఆయన అంటున్నాడు నేనేమో మందులు నమ్ముతాను నువ్వేమో దేవుణ్ణి నమ్ముతావు కాబట్టి నీ దేవుడే నిన్ను స్వస్థపరిచాడయ్యా నా జన్మలో ఇట్లాంటి ఆపరేషన్ చూడలేదు నేను అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగింది కాక ఇలాంటి అనేకమైన ఆపదల్లో బలహీనతల్లో ప్రియులారా మీరు దిగులు పడిపోయి నిరుత్సాహంగా ఉండి మీరేదో అట్లా కానీ ఇట్లా కానీ మాట్లాడుకొని తిరుగుతూ ఉంటే కుదరదు జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉండునన్నాడు సామెతల గ్రంథంలో కాబట్టి ప్రభువా నా సంగంలో ఒక బలమైన కార్యం చేయాలని మీరు ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మిమ్ములను బలపరిచి మరలా తన దాసుని దేవుడిని నిలబెట్టి ఆయన బలమైన పరిచయం జరిగిస్తాడు అమ్మో ఇంకా కథలు మాకండి అమ్మో ఇంకెళ్ళమాకండి అని పిరికి ముందు పోయి మాకండి ప్రార్థన చేయండి అంతే ప్రవక్త అంటున్నారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంట ఒక నలభై సంవత్సరాలు బ్రతికితే చాలంట ఎందుకంటే అతను బోయికులన్నీ ఆ తర్వాత అరిగిపోతే అతను ఎందుకు పనికిరాడు కాబట్టి అలాగే ఏదైనా ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఒక యాభై నుంచి అరవై సంవత్సరాలు బ్రతికితే చాలంట కానీ ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథములో జ్ఞానం కావాలని ఈ జ్ఞానంతో నింపబడాలని అనుకుంటారో వారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలే వాళ్ళ వాళ్ళ ఇష్టమే అంటున్నాడు ఆయన దేవుని స్తోత్రం చెప్తారా ఈలోపు కొన్ని రిపేర్లు వచ్చినాయి అనుకోండి మన ప్రార్థనే వాటిని పరిష్కరించవలేను ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు ఇక పాస్టర్ గారికి వేరే యావగేషన్ ఉండదు ఆయన పని అంతా ఏంటంటే ఎక్కడైనా సేవ చేయాలని ఆశీర్వాదం గారి గురించి బ్రదర్స్ గురించి అందరి గురించి మాకు చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళాము అర్ధరాత్రి ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది కారు ఎక్కగానే ముందు నిద్రపోయేవాడిని నేనే ఇక పాస్టర్ గారు ఆ శాంతారావు మెలుగుగా ఉండి ఎన్ని ఊర్లైనా సరే దాటుకుంటా వస్తూ ఉంటారనమాట అయితే ఈ కష్టము ఈ పని దేవుడు తప్పకుండా దీవెనకరంగానే నడిపిస్తాడు ప్రియులారా ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్తారు ఎంతమంది దేవునికి స్తోత్రం చెబుతారు కాబట్టి ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన వాక్యము మనలను స్వస్థపరిచేదై ఉన్నది ఆయన నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలను జరిగించి ఆయన వాక్యమును స్థిరపరిచేవాడై ఉన్నాడంట ప్రియరారావు కనుక ప్రియమైన సహోదరి సహోదరి మీరే బాధ్యతగా అందరూ కూడా శ్రద్ధ కలిగి భారంతో ప్రార్థన చేయండి ఇప్పటి వరకు ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాలు జరిగిన పరిచర్య ఇంక కొంచెం వెళ్ళాలంటే మరలా మీరందరూ కూడా మోకరించి దేవుని అడగవలసిన వారై ఉన్నారు ఆ చేపలాగా మధ్యలోనే ఆగిపోమాకండి ఆ ఎలుకలాగా మధ్యలోనే ఆగిపో మాకండి ఆయన బలమైన దేవుడై ఉన్నాడు ప్రియులారా ఏ సంఘమైతే వాక్యము కొరకు ప్రార్థించాలనుకుంటున్నారో వారికి ఆయన లోతైన ప్రత్యక్షతనిచ్చే దేవుడై ఉన్నాడు ఏ సంఘమైతే వాక్యం కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నారో వారికి ఆయన బలమైన బయలుపాటునిచ్చే దేవుడై ఉన్నాడు ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్తారు ఎంతమంది గట్టిగా వాక్యం కొరకు ఆశపడతా ఉన్నారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారా వాక్యం కావాలని కోరుకుంటున్నారా వాక్యమే మనకు బలమై ఉన్నదంట ప్రియల వాక్యం ఏ సంఘంలో తక్కువైపోద్దో ఆ సంఘం నిరుత్సాహంగా ఉంటారంట అందుకని దేవుడు తన దాసులను నిలబెట్టి ఆయన వాక్యం ఇవ్వాలంటే మనందరం కూడా మన ప్రార్థనలు మానకుండా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఆమెనంటారా అలాగే మరి ఇప్పుడు జడ్జి గారు ఎవరు పక్షంగా తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు దెయ్యం రాయర్ పక్షంగా తీర్పు ఇవ్వాలనుకుంటున్నారా అవిశ్వాసి గారు అసహనపరుడు అనుమానితుడి వైపు ఏం జరిగింది అలాగే పరిశుద్ధాత్మ లాయరు ఆ యొక్క నావాహు అబ్రహాము మోషే విలియం రన్నం జీవితంలో మనందరి జీవితాల్లో ఏం జరిగింది కాబట్టి ఆయన వాక్యము మరి ఎంత ఖచ్చితమైందో మనం గుర్తించి ఆ వాక్యం కొరకు మనం నిలబడాలంట ప్రిలా ఏసైకి సైకి కలిగిన కాక అందరి గట్టి దేవుని శోధన చెప్తారా అందరు ఇక్కడే ఉన్నారా అందరు గ్రహించగలుగుతా ఉన్నారా పాస్టర్ గారు గత సంవత్సరాల్లో ఎత్తిన అంశాలన్నీ మామూలు అంశాలు కాదనమాట ఈ దుష్టయుగం యొక్క దేవుడు లౌదికియ సంఘకాలం దెయ్యానికి ఒళ్ళు మండిపోద్దాయని అని చెబుతూ ఉంటే అప్పుడు ప్రార్థన చేయకుండా ఉన్నామనుకోండి దానివల్ల ఎంత నష్టమో తెలుసా భయంకరమైన అంశాలన్నమాట అవన్నీ అయినా అలాంటి విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ప్రవక్త ద్వారా ఆ వర్తమానాలన్నీ మనకిచ్చాడు ప్రియులారా దేవునికి మహిమగలిగిన గాక కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా మరి ఆసక్తితో ఉండాలనేది నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం నేను దాని కొరకే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగ ఉన్నప్పుడు ఆయన మనలను ఖచ్చితంగా బలపరిచి మనలను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు మరి నా యొక్క ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రభు ఈ మాటలను దీవించనుగాక నేను చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని అప్పగిస్తాను అందరు కూడా అలాగే ఉండి తల వంచి కళ్ళు మూసుకొనండి మరి నా యొక్క చిన్న పరిచర్ కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని నేను మనం చేస్తున్నాను దయగలిగిన మా తండ్రి ఏసయ్య నీకు వంద నాలుగు ప్రభువా ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నాయన ప్రభువా ఇదిగో నీ బిడలను జ్ఞాపకం చేసుకోండి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఎందరో ప్రార్థిస్తున్నారు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభువ అందరు ప్రార్థనలు మీరు ఆలకించారు నాయన సంఘం యొక్క ప్రార్థనను ఆలకించవు ప్రభువ సంగమ ఎదుట లోక ద్వారములు అన్నావు ప్రభా అలాగ నాయన ప్రతి దెయ్యాన్ని నువ్వు బంధించి ప్రభువాని దాసుని నువ్వు లేవనెత్తినందుకు వందనాలు ప్రభావ మరి ఇంకను మీరు స్వస్థపరచండి ఆ బీపీ కంట్రోల్లో ఉండును కాక నాయన ఆ షుగర్ కంట్రోల్లో ఉండుని కాక నాయన మరలా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ యొక్క బ్యాగు తీసేసి యథావిధిగా ఓ మామూలుగా ఆయన మరలా సూట్ వేసుకొని మా మధ్యలో ఉండి ప్రసంగించాలి నాయన అలాంటి అద్భుతమైన కార్యము ఏసుక్రీస్తు నామములో జరిగించమని నీ సన్నిధిలో మేము మరపెట్టుకుంటున్నాం తండ్రి సహాయం దయచేయండి ప్రభువ నీ బలమైన కార్యాన్ని చేయండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయినా ఏసుక్రీస్తును మీ నామంలోనే ప్రార్థన చేసి స్థుతించి ఆమె అందరి కొందనాలు మరి ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు పాస్టమ్ గారికి కూడా వందనాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను మంచిది మరి చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులకి మరి మన సమాజం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి నిశ్చయంగా మనకు అవసరం ఈ మాటలు నిశ్చయంగా దేవుడు మన జీవితంలో స్థిరపరచాలని మనం ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేద్దాం అందరూ మోకరించినట్లయితే మనం ప్రార్థన చేద్దాం హలో ప్రభు అని స్తోత్రాలు స్తోత్రాలు ఎస్సు నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు తండ్రి నీకు ప్రభు అని స్తోత్రాలు నీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నీ వాక్యం పట్ల నువ్వు ఎల్లప్పుడూ ఒక బాధ్యతను కలిగి ఉన్నందుకు నువ్వు మాకు గుర్తు చేస్తున్నందుకు తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ నీకు స్తోత్రాలు తండ్రి తప్పనిసరిగా మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే ఆయన మాటలు తప్పిపోనివి ఆయన వాక్యం ఎల్లప్పుడూ సజీవమైనది ఆయన కార్యములు ఎల్లప్పుడూ సజీవమైనవి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం అందరూ నోరు తెచ్చి ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం పరిస్థితులు ఏమైనప్పటికీ కార్యం చేయువాడు ఆయనే స్వస్థపరిచేవాడు ఆయనే లేవనెత్తువాడు ఆయనే మనల్ని నిలబెట్టువాడు ఆయనే ఆయన్నే మనం అడుగుతాం మన వాక్యంలో వింటున్నప్పుడు నావాహును ప్రశ్నించారు మోసేను ప్రశ్నించారు అలాగే అబ్రహామును ప్రశ్నించారు ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉన్నారో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ను ప్రశ్నించారు కానీ వాక్యం ఎల్లప్పుడు తన విజయాన్ని చూపిస్తూ వచ్చింది వాక్యం ఎల్లప్పుడు తన విజయాన్ని చూపిస్తూ వచ్చింది జీవితంలో వాక్యం యొక్క బాధ్యతను చూపించింది ఎందుకంటే ఓ నావాహు కలిగి ఉన్న వాక్యము అదేదో కాదు దేవుడై ఉన్నాడు హల్లెలూయా అబ్రహాము పొందుకున్న వాగ్దానము దేవుడై ఉన్నాడు మోసే కలిగిన వాక్యము దేవుడై ఉన్నాడు ఆయన లేఖలములు పరిపూర్ణమైనప్పుడు ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయనే భూమి వచ్చినప్పుడు వాక్యమే శరీరధారిగా భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు వాక్యము ఎల్లప్పుడు తనను తాను రుజువు చేసుకునేది అయ్యింది ప్రతి కాలములోను అవిశ్వాసి ఉన్నాడు అసహనపరుడు ఉన్నాడు అనిమానితుడు ఉన్నాడు కానీ ఆ వాక్యం సత్యమని ఆ వాక్యం వాస్తవమని అని నిరూపించే పరిశుద్ధాత్మ కూడా మన మధ్యనుంది కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం పరపరచబాం ధైర్యముగా ఉందాం ఎందుకంటే మన పిలిచిన వాడు మన పిలిచిన వాడు నమ్మదగినవాడు వాడు కార్యములు చేయవాడు అంత గొప్ప వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చినప్పుడు పరిశ్రయలు సదుకయ్యలు అనేకులు ప్రశ్నించారు కానీ వాక్యం ఎప్పుడు ఓడిపోలేదు వాక్యం ఎప్పుడు ఓడిపోలేదు అది సామాన్యతలోనే తన విజయాన్ని తీసుకొస్తా ఉంది హాలుయా ఈ కాలంలో ఈ తనలో ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు వెన్నుకున్నప్పుడు వాక్యమును ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయనను ప్రశ్నించారు అదే అనుమానితుడు అదే సహనపరుడు అవిశ్వాసే ఆయన ప్రశ్నించినప్పుడు వాక్యం ఎంత మాత్రము సిగ్గుపరచబడలేదు ఈయన నా కుమారుడు ఈయన నా కుడి చేతలో ఉన్న నక్షత్రం ఈయన నేను పంపిన ప్రవక్త ఆయన రుజువు చేసుకున్నాడు ఆయన రుజువు చేసుకున్నాడు ఆయన నిలబెట్టుకున్నాడు అయితే అయితే ఇప్పుడు మన మధ్యన ప్రవక్త లేడు కానీ ఆయన ద్వారా పంపించబడిన శక్తి కలిగిన వాక్యము మనతో ఉంది ఇది ఓటమి వాక్యము జీవము కలిగిన వాక్యము ఇది ఓటమి ఎరిగినది ప్రవక్త మన మధ్య లేడు ఆయన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వాక్యం మనతో ఉంది కానీ అనాది కాలంలో ఉన్న పాత ఉంది కానీ ఓ నిలబడి చూడడమే ఊరక నిలబడి మనం చూడడమే ఏ హోవాదే విజయము ఆయనదే అంతిమ విజయము వాక్యానిదే అంతిమ విజయము సత్యానిదే అనేకులు మనల్ని హేళల్ చేయొచ్చు ఇది తప్పు అని చెప్పవచ్చు కానీ వాక్యముతో నిలిచి ఉన్న దేవుడు తన ఆత్మతో నిలిచి ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఓడిపోవు నువ్వు ఓడిపోవు నీ స్వస్థత నేనై ఉన్నాను నీ ఆరోగ్యం నేనై ఉన్నాను ఎందుకంటే నా వాగ్దానం సత్యమైనది నా వాగ్దానం నిజమైనది విశ్వసించడమే విసిగిపోవద్దు అసహన పడవద్దు వాక్యం పట్ల విశ్వాసం ఉంచవద్దు వాక్యానికి లోపడదాం వాక్యానికి లోపడదాం ధైర్యము కలిగి ఉందాం నిబరము కలిగి ఉందాం ఒక రోజున ఆ విజయాన్ని మనం చూడబోతున్నాం అది మన సేవకుల్లో చూడబోతున్నాం మనలో చూడబోతున్నాం మన వ్యక్తిగత జీవితాల్లో చూడబోతున్నాం ఆ గొప్ప మనం నడిపించబడాలని దేవుణ్ణి అడుగుదాం దేవా నాకు దయచేనాయన నాకు అవిశ్వాసం దయచేనాయన అసహనం తీసివేద్దాం అవిశ్వాసాన్ని తీసివేద్దాం అనుమానం తీసివేద్దాం వాక్యాన్ని నమ్ముదాం వైద్యులు వైద్యాన్ని మాత్రమే చేయగలరు కానీ అక్కడ కార్యము చేసేది ఏహోవాను నేనే స్వస్థపరచు ఏహోవాను నేనే అక్కడ వాక్యమే స్వస్థపరిచేది మన జీవితాలను మార్చేది వాక్యమే తీసివేద్దాం ఈ దినమ నుంచి విసిగిపోవద్దు అసహనం తీసివేద్దాం విసుగును తీసివేద్దాం అవిశ్వాసాన్ని పక్కన పెడదాం దేవా ఇదిగో ఈ దినమ నుంచి నీ తీర్మానించుకుంటున్నాను నీ తీర్మానించుకుంటున్నాను ఒక అడుగు ముందుకు వేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో దేవా నేను నీ వైపు చూస్తున్నాను నీ కార్యం నా పట్ల జరిగించు నా పట్ల జరిగించు నా సేవకుని పట్ల జరిగించు నా సమాజంలో జరిగించు ఎవరొస్తులారా మీరు మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి సహోదరులారా మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఇక్కడ ఉన్నాడు మన దర్శిస్తున్నాడు కార్యము చేయను ఆయన ఓ తండ్రి కారి చేయన సహాయం చేత మాలో ఉన్న అనుమానాన్ని తీసివే అసహనాన్ని తీసివే అవిశ్వాసాన్ని తీసివే నాయన నీ వాక్యం వైపు చూడగలిగే ఆ విశ్వాసాన్ని మాకు దయచేయనాయ దేవా ఈ దినము నా జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను ఓ తండ్రి అబ్రహామును నువ్వు విడిచిపెట్టలేదు వృద్ధాప్యంలోనే నువ్వు వారి శరీరాలను మార్చి కార్యము చేసిన వాడు మోసేను విడిచిపెట్టలేదు ఒక వంకర కర్రతోని ఐగుప్తుపై ఇచ్చిన దేవుడు నాయన నోవాహును విడిచిపెట్టలేదు అనేకులు వెకిరిస్తున్నప్పటికీ నోవాహుని వాక్యంతో నిలబడ్డాడు నువ్వు రుజువు చేసావు తండ్రి నీవే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్నే అనేకులు ఎగతాళి చేసినప్పుడు నువ్వు వాక్యాన్ని రుజువు తండ్రి ఈ కాలంలో మా ప్రవక్త నువ్వెన్నుకున్న ఆ కుడి చేతలో ఏడవ నక్షత్రం ఈ భూమి మీదకి నువ్వు పంపించినప్పుడు ఇదే అసహనం ఇదే అవిశ్వాసులు ఇదే అపనమ్మకస్తులు ఎగతాళి చేశారు కానీ నీవు ఈ కాలంలో ఈ వాక్యాన్ని స్వీకరించే ఒక చిన్న వధువు ఉండాలని అది మేమేనని నాయన మాకు నువ్వు తండ్రి దీని పట్ల మాకొక బాధ్యత ఉంది మాకొక బాధ్యత ఉంది నాయన మేము నమ్మడమే నీవే దేవుడు అని ఎదురు చూడడమే మీ విశ్వసించడమే ఆ మార్కు సువార్థలో ఉన్న వాక్యం నువ్వు రుజువు చేసే దేవుడు కనుక నిశ్చయంగా మా పట్ల కార్యం చేయమని ఎందరూ నీ జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి తీర్మానించుకుంటున్నారు దేవా విశ్వాసాన్ని నేను తీసివేస్తున్నాను అసహనాన్ని నేను తీసివేస్తున్నాను అనుమానాన్ని నేను తీసివేస్తున్నాను నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను ఈ వాక్యమే నన్ను స్వస్థపరిచేదని ఈ వాక్యమే సత్యమని ఈ వాక్యమే ఒక దినాన నన్ను ఎత్తబాట్లో తీసుకెళ్ళలేదని నేను నమ్ముతున్నాను నాయన ఇగో నా జీవితాన్ని నీకు ఇవ్వడానికి నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను నాయన ఎంతమంది మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలనుకుంటున్నారు వారందరూ లేచి నిలబడండి లేచి నిలబడి దేవుని మహింపరచండి దేవుని సూచించండి దేవుని ఆరాధించండి ఆయన పట్ల ఆయన మన పట్ల కార్యం చేసేవాడు ఆయన నమ్మదగినవాడు ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ రుజువు చేసేవాడు ఆయన వాక్యం ఎవరో కాదు ఆయనే అయి ఉన్నాడు ఆయన ఎప్పుడు ఒంటరిగా వాక్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు వాక్యముతో ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు ఆ వాక్యం మనం చేర్చుకుంటే మనతో ఆయన ఉండేవాడు ఉన్నవాడు గ్లోరీ గోరి అనేకులు నిలబడ్డారు అనేకులు నిలబడ్డారు అనేకులు నిలబడ్డారు నేను నిలబడ్డాను మన రెండు చేతులు ఎత్తున్నావు దేవా ఈ ఇది సమర్పించుకుంటున్నాను వాక్యం పట్ల ఉన్న విశ్వాసాన్ని తీసివేస్తున్నాను వాక్యం పట్ల ఉన్న అనుమానాన్ని తీసివేస్తున్నాను అసహనాన్ని నేను తీసివేస్తున్నాను ఇవన్నీ తీసివేసినప్పుడే ఆయన మన స్థానాన్ని తీసుకోబోతున్నాడు ఆయన తన వాక్యం పక్షాన్ని నిలవబడబోతున్నాడు ఇక కార్యములు చేసేది ఆయనే ఆయనే గాడ్ బ్లెస్ యు అనేకులు మీ చేతులు ఎత్తారు అనేకులు మీ చేతులు ఎత్తారు మేము చేతులు మాత్రమే చూస్తున్నాం కానీ మన పరమ తండ్రి ఆకాశముందండి మన ఉన్న మన పర్వ తండ్రి మన హృదయాలను ఆయన చూస్తున్నాడు ఆయన ఆయన ఇక్కడ ఇక్కడ ఉన్నాడు సన్నిధి మన గట్టి ఇచ్చిన ఇచ్చునుక దేవుడు మనకు తీర్మానం ఇచ్చినందుకు దేవుడు మన తీర్మానం గాక దేవుడు మనల్ని దీవించును గాక చిన్న కోరస్ పడి మనం ఆరాధన చేసుకుందాం ప్రార్థన చేస్తూనే ఉండండి దేవుని శృతిస్తూనే ఉండండి ఎందుకంటే గొప్ప అవకాశం ఇది దేవుని గొప్ప భాగ్యం ఇది ఈ వాక్యాన్ని బాధ్యత వహించే అవకాశం అయోగ్యులమైన మనకి దేవుడు ఇస్తున్నాడు బాధ్యత కలిగి ఉండండి నమోదో వాక్యాన్ని ఆరాధన చేసుకున్నాడు Deus, Deus. Aí não matagina vadu. Marthu Hallelujah. Glory to God.